हरि ओम परमेश्वर स्वरूपेण सभा के नमस्कार। धवल वपुषमिंदोर्मंडले सन्निविष्टम् भुजगवलयहारं भस्मदिग्धांगमीशम् मृगयपरशुपाणिं चारुचंद्रार्धमौलिं हृदय कमल मध्ये संततं चिंतयामि। शिवो महेश्वर शंभो पिनाकी शशिशेखर वामदेवो विरूपाक्षः कपर्दी नीललोहितः शंकरशूलपाणिश्च खट्वांगी विष्णुवल्लभः शिपिविष्टोऽम्बिकानाथ श्रीकंठो भक्तवत्सलः भवशर्वस्त्रिलोकेशशितिकंठ शिवाप्रियः उग्रकपाली कामारी अंधकासुरसूदनः गंगाधरो ललाटाक्षकालकालकृपानिधिः भीम परशुहस्तस्य मृगपाणिर्जटाधरः कैलासवासी कवची कठोरस्त्रिपुरांतकः वृषांको वृषभारूढो भस्मोद्धूलित विग्रहः साम प्रिय सर्वमयस्त्रयी मूर्तिरनीश्वरः सर्वज्ञ परमात्मा च सोम सूर्य अग्निलोचनः हविर्यज्ञमय सोम पंचवक्त्र सदाशिवः विश्वेश्वरो वीरभद्रो गणनाथ प्रजापतिः हिरण्यरेता दुर्धर्षो गिरीशो गिरीशो नगः भुजंगभूषणो भर्गो गिरिधन्वी गिरिप्रियः कृत्तिवासाः पुरारातिर्भगवान् प्रमदाधिपः मृत्युञ्जय सूक्ष्मतनुर्जगद्व्यापी जगद्गुरुः व्योमकेशो महासेन जनकश्चारुविक्रमः रुद्रो भूतपतिस्थानुर्रहिर्भुद्न्यो दिगंबरः अष्टमूर्तिरनेकात्मा सात्विकः शुद्ध विग्रहः शाश्वतखण्डपरशुः अजपाशविमोचकः मृढ़पशुपतिर्देवो महादेवो व्ययो हरिः पूषदन्तभिदव्यग्रोदक्षाद्धर हरोहरः भगनेत्रभिदव्यक्तः सहस्राक्षः सहस्रपात् अपवर्गप्रदोऽनन्तस्तारकः परमेश्वरः एवं श्रीशम्भुदेवस्य नाम्नाम स्तोत्तरं शतम् श्री शिवास्तोत्तर शतनाम स्तोत्रम समाप्तम्। हरि ओम। నిన్నటి రోజున మీకు అంధకాసురుని యొక్క చరిత్రని వివరించి ఉన్నా। పుట్టి గుడ్డువాడైనటువంటి వాడు ఈశ్వర అనుగ్రహం చేత త్రిశూలము యొక్క స్పర్శ చేత ఎటువంటి స్థితిని పొందాడో శంకరుడి యొక్క ప్రమదగణములలో ఒకడుగా ఎలా మారాడు అన్న విషయాన్ని అందులో అంతర్లీనముగా ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్ని మనుష్య జీవితమునందు పెట్టుకోవలసినటువంటి ధ్యేయం గురించి మీకు కొన్ని మాటలు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను। ఇవాళ త్రిపురాసుర సంహార వృత్తాంతం గురించి నాలుగు మాటలు చెప్తాను।
ఈ త్రిపురాసుర వృత్తాంతం శంకరుడి యొక్క లీలలలో శంకరుని యొక్క ఆయన చేసినటువంటి రాక్షస సంహారములలో చాలా ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. దీనికి ఉన్నటువంటి స్థాయి బహుశః ఏ ఇతర రాక్షస సంహారమునకు లేదు. ప్రత్యేకించి శంకరుడు చేసినటువంటి రాక్షస సంహారములలో ఇతరమైన వాటికి త్రిపురాసుర సంహారముతో సమానమైనటువంటి ప్రతిపత్తిని ఇవ్వరు. మీరు ఒక్క విషయం ఆలోచించండి, త్రిపురాసుర సంహారం అనేటటువంటిది ఒక గమ్మత్తు. ఎందుచేతనంటే అమ్మవారికి సాధారణంగా మనందరం పిలిచేటటువంటి పేరు త్రిపుర సుందరి. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడేమో త్రిపుర సుందర, ఈయనేమో త్రిపురాంతకుడా, వీళ్ళిద్దరూ ఆది దంపతులా, వీళ్ళిద్దరూ ఇంతకాలం నుంచి ఇంత అందంగా దాంపత్యం వెళ్ళిపోతోందా, ఏమిటి ఆశ్చర్యం, అలా ఉంటుందా లోకంలో. భర్తేమో దాన్ని పాడు చేసేవాడు, భార్యేమో దాని చేత సౌందర్యవతిగా చెప్పబడినది, వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు. వాళ్ళిద్దరూ దాని విషయంలో ఏమీ దెబ్బలాడుకోరు, చక్కగా అన్యోన్యంగా కాపరం చేస్తారు. ఇద్దరి విషయంలోనూ ఈ త్రిపుర అనేటటువంటి మాట అనుసంధానం చేస్తారు. అసలు ఇంకా చెప్పాలంటే త్రిపుర అన్న పేరే ఉంది అమ్మవారికి. శంకరుడికి త్రిపుర అని పిలవరు, త్రిపురాంతకుడు అంటారు, త్రిపురములను అంతము చేసినవాడు అంటారు. ఇలా ఎందుకు జరిగింది తత్వంలో? అసలు ఆ త్రిపురాసురులెవరు? ఎవరో ఒక్క రాక్షసుడు గురించి చెప్తారు తప్ప వాళ్ళ ముగ్గురి పేర్లని పక్కన పెట్టింది పురాణం. లోకం సాధారణంగా ఏమని పిలుస్తుందంటే త్రిపురాసుర సంహారం జరిగిందండి అంటారు. ఇందులో ముగ్గురికి మూడు పేర్లున్నాయి, కానీ ఎవరి పేరు వాళ్ళకి పెట్టి వాళ్ళని అంతం చేసిన వాడిగా శివుణ్ణి పిలవరు, త్రిపురాంతకుడు, త్రిపురారి అని పిలుస్తూ ఉంటారు. అసలు అలాంటి పేరు ఎందుకు వచ్చింది, ఈ లీల వెనకాతల ఉన్నటువంటి తత్వం ఏమి అన్నదాన్ని మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత కొంత పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు తారకాసురుడి గురించి విన్నారు. తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో నిహతుడైనటువంటి రాక్షసుడు, లోకాల్ని చాలా కాలం బాధ పెట్టినటువంటి వాడు. ఆయనకు ఒక ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులే, పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవ వాడి పేరు కమలాక్షుడు, మూడవ వాడి పేరు విద్యున్మాలి. ముగ్గురివి మూడు పేర్లు, ఉపాధులు ఉన్నప్పుడు పేర్లు ఉండాలి కదండి, అందుకని ఏదో మూడు పేర్లు పెట్టుకున్నాడు ఆయన అందంగా. ఇప్పుడు ఈ ముగ్గురికి తండ్రి తారకాసురుడు. ఈ తారకాసురుడు ఎవరి చేత వధింపబడినాడు అంటే సుబ్రహ్మణ్యుడి చేత వధింపబడినాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం కొంచెం గుర్తు చేసుకోవాలి, తండ్రి పేరు చెప్పారు అంటే పురాణంలో మీరు ఏదో కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. అంటే చెప్పకుండా కూడా కుదరదనుకోండి, తారకాసురుడు తనకి చావు రాదు అని ధైర్యం ఎందుకు పెంచుకున్నాడు? అంటే పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే దాని వలన కుమారుడు సంభవిస్తే ఆ కుమారుడి వలన నేను మరణించాలని కోరుకున్నాడు. ఆయన నమ్మకం ఏమిటంటే శంకరుడు కామారి, కాముని పట్ల శత్రుత్వం ఉన్నవాడు, ఆయన కామమునకు లొంగడు, కనుక వీర్యము స్ఖలనము కాదు, స్ఖలనము కాదు కాబట్టి కొడుకు పుట్టడు, కొడుకు పుట్టడు కాబట్టి తనకి మరణం లేదు. అంటే మరణము ఇయ్యడం, మరణము లేకుండా ఉంచడం ఉండడం అన్నది కుదరదని బ్రహ్మగారు అన్నారు కాబట్టి ఆయన ఇంకొక వైపు నుంచి నరుక్కొచ్చాడు. ఇంత ప్రయత్నం చేసినా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించనే ఆవిర్భవించాడు, తారకాసుర సంహారం జరగనే జరిగింది. ఇప్పుడు ఆ కొడుకులు ఏ ఆలోచన పొందాలండి? రే ప్రపంచంలో మరణం అనేటటువంటిది శరీరమునకు సంబంధించిన విషయము. మీరు కేవలం ఆ ముగ్గురు గురించి మాట్లాడకండి, వాళ్ళ గురించి వాళ్ళేదో చాలా అజ్ఞానంలో ఉన్నట్టు, వాళ్లే వరాలు అడిగినట్టు మీరు భావన చేస్తే చాలా తప్పు. పురాణ ప్రవచనము, పురాణము వినడము అనేటటువంటిది దేని కొరకు వస్తుందో తెలుసా అండి? మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే వస్తుంది. శృతి స్మృతి పురాణము, ప్రమాణము శృతి, దానిలో చెప్పబడిన విషయమును ఆచరణలోకి తెచ్చుకొనుటకు స్మృతి, వేదములో చెప్పబడిన దాన్ని భూతద్దంలో చూపించి బాగా మనస్సులో నాటుకునేటట్టుగా చేయగలిగినటువంటి ఇతివృత్తముతో కూడినది పురాణము. అలాగని ఏదో ఒక కథ చెప్పచ్చా కల్పిత కథతో? చెప్పకూడదు. వంశానుచరితం చేయవా, యథార్థముగా జరిగినటువంటి
విషయాన్ని మాత్రమే పురాణం మాట్లాడాలి. ఇప్పుడు తండ్రి చావు ఉండకూడదు చావు ఉండకూడదని ఎంత ప్రయత్నించినా చచ్చిపోయాడు. కాబట్టి కొడుకులకి ఏం తెలిసి రావాలి వెంటనే? అరే చూసావా, దేహం ఉండిపోవాలని మా నాన్న ఇంత తాపత్రయపడ్డాడు, ఉండనీలేడు, చచ్చిపోయాడు మా నాన్న. ఇదే మన తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు, ఈశ్వర నీ అనుగ్రహము చేత నేను మళ్లీ పుట్టవలసిన అవసరము లేని జ్ఞానము నా యందు భాషించుగాక అను, లేకపోతే విభీషణుళ్ళ నేను ఎప్పుడూ ధర్మము తప్పని స్థితి నాకు కలగాలను అడిగి ఉండి ఉంటే ఇవాళ మా నాన్న చరిత్ర వేరొక రకంగా ఉండేది. మా నాన్న చివరి మిట్టి ఎక్కాడు, కానీ అక్కడి నుంచి జారిపోయాడు. తపస్సు చేశాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు, అడగకూడని జరిగాడు తప్ప అడగవలసినది అడగలేదు. ఇది మా నాన్న జీవితంలో పెద్ద పొరపాటని పిల్లలు గుర్తించాలి. అలా గుర్తిస్తే వాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు చాలా ఉన్నతమైన మార్గానికి వెళ్తారు. ఇప్పుడు త్రిపురాసురులు అలా గుర్తించలేదు అంటూ కథ ప్రారంభం. మీరు త్రిపురాసురుల మీద మాత్రమే పెట్టి వాళ్ళేదో చాలా తప్పులు చేసిన వాళ్ళల్లా, మనం శౌనకాది మహర్షుల్లా, మనం ఏమీ తప్పు చేయని వాళ్ళల్లా మనం అనుకుండిపోయాం అనుకోండి, మనది తప్పే. ఇది చెయ్యకూడదు అని తెలిసాక చెయ్యకుండా ఉండని వాళ్ళెందరూ. ఎందుకు చేస్తాం? ఏ తప్పదులండి, ఏదో భగవంతుడు చూసి చూడక వదిలేస్తాడు అని చేసేస్తుంటాం. అలా అయ్యో ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు అలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారని మీకు తెలుసు. తెలిసి మీరు ఆ తప్పుని ఏదో ఒక రకమైనటువంటి నచ్చ చెప్పుకునే రీతిలో మనస్సుకి కొనసాగించడాన్నే మనం ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతాం? కారణము కేవల అజ్ఞానము. శరీరముతోడి ఉన్నటువంటి సంబంధాల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రకమైన పనినే చేస్తాం. పురాణం మన మీద పెట్టకుండా అందంగా ఎత్తి చూపిస్తుంది. ఒక్కొక్కరు తన మీద ఉన్న పెద్దలు చేసిన తప్పు చూస్తారు, చూసి దిద్దుకుంటారు వెంటనే. కొడుకు అలా ఉండడు. హిరణ్యకశిపుడు చాలా నేరం చేసినటువంటి వాడు, కానీ లీలావతి గర్భంలో ఉండగా విన్నాడు నారదుడు. కానీ ప్రహ్లాదుడు చేశాడా తప్పు? చెయ్యలేదు. తన ముందు వాడు చేసింది చేయలేదు, తన తరువాతి వాడు చేసినప్పుడు కూడా వచ్చి ఈశ్వరుడితో అదే చెప్పాడు. బలిచక్రవర్తిని కట్టేస్తే ప్రహ్లాదుడు వచ్చాడు. వచ్చి ఆయన ఒక మాట అంటాడు, ఎందుకయ్యా దిక్కుమాలిన పదవులు, ఎందుకయ్యా దిక్కుమాలిన రాజ్యాధికారాలు, చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నానని తిరిగేస్తూ కాలం గడిచిపోయి నీ సేవలన్నీ మరిచిపోయి నీకు నమస్కారం చేయడం మర్చిపోయి ఇచ్చిన జీవితం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అధోలోకాలకు వెళ్ళిపోవడానికి పనికొస్తోందేమో, కానీ ఇది ఏం ఉద్ధరిస్తుందయ్యా? నీ పాదములను పట్టి నమ్మి పూజ చేసి పరవశించిపోయేటటువంటి వాడికి దేవేంద్ర పదవి మాత్రం సరిపోతుందా? వాడు ఎంత అదృష్టవంతుడయ్యా, ఎంత ఆనందంగా ఉంటాడయ్యా. నీ పాదములను నమ్మి జీవించిన వాడెవరో వాడు కదా అదృష్టవంతుడు, ఎవరికి కావాలి ఈ పదవులంటాడు అని బలిచక్రవర్తిని రక్షించాడు. ఒక్కొక్కడు తనకి ముందు జరిగిన పొరపాట్లని తాను ఆదర్శంగా తీసుకోకుండా ఇప్పుడు మనం ఆ చరిత్రలో ఉన్నటువంటి నీతిని ఆదర్శంగా తీసుకుని తన జీవన పథాన్ని దిద్దుకుంటాడు. దీనికోసమే మీకు పురాణము యొక్క ప్రధాన ప్రయోజనము. ఒకే పొరపాటు చేస్తూ ఆ పొరపాటు యొక్క అనుషంగిక ఫలితములు ఎలా ఉంటాయో, చిట్ట చివరికి దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూపించడానికి మీకు ఒకటికి పది మార్లు ఇవే కథలు ఆవిష్కరింపబడతాయి. మీరు చూడండి, భక్తుడైతే రక్షణ, విరుద్ధ మార్గంలో వెళ్ళిన వాడైతే శిక్షణ, అంతే రెండే ఫలితాలు. ఏ కథ చెప్పినా ఇదే. తారకాసురుడు అలా మరణించాడు, ఆయన ముగ్గురు కొడుకులకి బుద్ధి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? రాలేదు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు మొదలుపెట్టారు. చాలా గొప్ప తపస్సు చేశారు, అందులో ఉగ్ర తపస్సు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకని అడిగారు. అంతే స్టీరియో. మీరు వింటున్నారు కదా, ఎన్ని మాటలు ఎన్ని పురాణాలు చెప్పినా అంతే, అదే కోరిక. ఏమిటా కోరిక? మేము చచ్చిపోకూడదు. మేము చచ్చిపోకూడదంటే ఏది చచ్చిపోవాలి? చచ్చిపోయేటటువంటి అసలు చావు లేనిది ఏదో అది చావదు. పాప బ్రహ్మగారు మళ్ళీ చెప్తారు, ఆత్మకి చావు లేదు, శరీరము చావకుండా ఉండలేదు.
కాబట్టి నువ్వు ఏది చావకూడదు అంటున్నావు? ఇదే చావకూడదు అంటున్నాను. అప్పుడు ఆయన అంటారు, నువ్వేం చూస్తున్నావు? పుట్టినప్పటి నుంచి నీ కళ్ళ ముందు కనపడినటువంటి అనేక పదార్థములు వెళ్ళిపోవడం నువ్వు చూసావా? నీ తండ్రి గారికి తజ్జనం పెట్టావా? నీ తల్లి గారికి తజ్జనం పెడుతున్నావా? నీ తాతగారికి తజ్జనం పెట్టావా? కొన్ని కొన్ని ఫోటోలు చూసినప్పుడు వీళ్ళు రాజ్యాలు ఏలేరు, వీళ్ళు వెళ్ళిపోయారని చదువుకుంటున్నావా? వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పట్టికెళ్ళినది ఏం లేదు, వాళ్ళు దోషుడి చితాభస్మం అయిపోయారని చదువుతున్నావా? వాళ్లతో వెళ్ళినవి పాపపుణ్యములేని శాస్త్రవచనం పలుకుతుండగా వింటున్నావా? గత జన్మల యొక్క కర్మల యొక్క ఫలితములను ఎంత భయంకరంగానో అనుభవిస్తున్న కొన్ని ప్రాణులను లోకమునందు చూస్తున్నావా? మరి ఇన్ని చూసి కూడా నేను ఉండిపోతానని అంటావేంటి? దేహంతో ఉంటానంటావేంటి? ఇది జగత్తు యొక్క ధర్మము. పంచభూతములతో తయారు చేయబడిన ఈ శరీరము జగత్తులో అంతర్భాగం. ఇది వచ్చినది, దీనికి వచ్చిన తేదీ ఉంది, వచ్చిన తేదీ ఉంది, కాబట్టి దీనికి వెళ్ళిపోయే తేదీ ఉంది. అది నీకు తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలుస్తుంది. ఆయన ఒకనాడు దీన్ని మళ్ళీ బ్రహ్మాండంలోకి కలుపుతాడు. ఎందుకంటే నీలాగే మళ్ళీ ఒక ఉపాధితో రావాలని కోరుకుంటున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు నీటి బిందువులను ఆశ్రయించి భూమి మీద పడుతూ ఉంటారు. ఉపాధి యొక్క గొప్పతనం ఉపాధి ఉండగా తెలియకపోవడం మాయలో అంతర్భాగం. మీకు ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఎంసెట్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లవాడి యొక్క జీవితం అంతా దేని వలన నిర్ణయింపబడుతుంది? 3 గంటలు ఎంత బాగా రాస్తాడన్న దాని మీదే ఉంటుంది. 3 గంటలు చాలా బాగా రాశాడనుకోండి, గురి కుదిరి అంతే. వాడికి ఎంసెట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మొదటి 50 ర్యాంకుల్లో ర్యాంక్ వచ్చిందనుకోండి, వాడికి హాయిగా కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ దొరుకుతుంది. ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు కారులో తిరుగుతుంటాడు. వీడికన్నా తెలివైన వాడే. ఆ 3 గంటలు వీడిలా పరీక్ష కూర్చోగానే వీడికి ఇష్టమైన పాటలు వీడి దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న కళ్యాణ మండపం నుంచి వినపడుతున్నాయి. వీడి దృష్టి అంతా దాని మీదకి వెళ్ళింది అంతే. మళ్ళీ 3 ఏళ్ళు పోయేటప్పటికీ వీడు భానుగుడి జంక్షన్ లో నిలబడి ఉండగా తనతో కలిసి చదువుకునే రోజుల్లో తనకన్నా తెలివి కొంచెం తక్కువ ఉన్నవాడు కారులో వెళ్ళిపోతూ భార్యతో సిగ్నల్ లైట్ పడితే ఆగి ఎలా బాగున్నావా అని డోర్ దింపి పలకరిస్తాడు. ఎందుకు వచ్చింది తేడా? ఆ 3 గంటల్లో వచ్చింది. మనుష్య ఉపాధి ఆ 3 గంటల్లాంటిది. కోట్ల 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 జన్మల తర్వాత ఈ ఉపాధి వచ్చింది. దీనితో మీరు నామము చెప్పగలరు, దీనితో మీరు పురాణమును వినగలరు, దీనితో మీరు ఈశ్వరార్చన చెయ్యగలరు. కానీ చెయ్యకపోతే ఏమవదు, భానుగుడి జంక్షన్లో నించుంటారు, కారులో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దీనితో ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ప్రయత్నము ప్రధానముగా ఉండాలి, మిగిలినవన్నీ దానికి కలుపుకోవాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, దీని పేరు జగత్. మేము ఇంకో పేరుతో పిలవలేదు. జగత్ అంటే ఏమిటో తెలుసా? జ అంటే జాయతే, గ అంటే గచ్చతే, పుడుతుంది వెళ్ళిపోతుంది. ఇలా జగత్ అని ఏది పిలవబడిందో అది ఉండునది కాదు, అది సత్యము కాదు, అది కొన్నాళ్లే ఉంటుంది, ఆ తర్వాత ఉండదిహ. కాబట్టి ఇప్పుడు మీకు మాంసనేత్రమునకు కనపడేటటువంటి జగత్ ఏదైనా సరే కొంతకాలము తర్వాత వెళ్ళిపోవలసినదే. అది యుగాల యుగాంతం వరకు, కొన్ని 1000 సంవత్సరాల వరకు అలా ఉంటుందని నమ్మకం ఉండదు. 1000 సంవత్సరాలు ఉంటే మాత్రం సత్యం ఏమిటి? వెళ్ళిపోయిందా లేదా కొన్నాళ్ళ తర్వాత? కాబట్టి జగత్తు వెళ్ళిపోతుంది, నువ్వు కూడా జగత్. ఈ శరీరము ఉండదు, అలా ఉండకూడదు కూడా. జర్జరీభూతం అయిపోతుంది కాలగతిలో. అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతావు. అప్పుడు ఆ శరీరంలో ఇంకా నువ్వు ఉండలేవు. ఎప్పుడు విడుదల పొందుతావా, ఎప్పుడు విడుదల పొందుతావా అని బాధపడతావు. కాబట్టి అలా అడగకూడదు. నువ్వు ఈ శరీరంతో ఉంటానంటాయంటే అలా ఎవరికి ఇవ్వరు. నువ్వు ఇంత తపస్సు చేసిన తర్వాత నువ్వు అడగవలసింది ఏదైనా ఉంటే అడుగు, నీకు నేను ఇస్తానన్నారు. ఇప్పుడు వాడికి ఏమర్థం అవ్వాలండి? బ్రహ్మగారి ఈ మాటలు చెప్పినప్పుడు ఏమర్థం అవ్వాలి? కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోని వస్తువు ఏదో ఉందంటున్నావు కదా, అది తెలుసుకునే అదృష్టం నాకు అనాలి. వాడలా అనలేదు, ఇది అజ్ఞానం. ఇన్ని విన్నా అర్థం లేని సంకుచిత తత్వంతో దెబ్బలాడుకునేటటువంటి స్థితి ఉంటుందే, అదే ఇలాంటి అజ్ఞానం. అంటే దానికి ఏ హద్దు ఉండదు. ఇంకా
ఎన్ని వింటారో ఎన్ని చదువుతారో ఎందుకో నాకు అర్థం కాదు. నిష్ప్రయోజకత్వమైనటువంటి వాదులాటల వైపు వెడుతుంటారు. అసలైన సత్యవస్తు దర్శనం వైపుకి అడుగులు వెయ్యడు. అన్న అనుమానాలు ఎందుకు రావాలండి? ఉన్న వస్తువు ఒక్కటేని అంత స్పష్టంగా ఒకటికి 10 మాటలు పురాణం చెప్తుంటే అడుగు తీసి అడుగేస్తే అనుమానాలు ఎందుకు వస్తాయి? దీని కొరకు అనుమానాలు? ఉన్న వస్తువు ఒక్కటే, ఆ వస్తువే పడుగేయి అని చెప్తుంటే అన్ని సందేహాలు ఎందుకు వస్తాయి? అసలు అంత స్పష్టంగా చెప్తే బ్రహ్మగారు వాళ్ళు అన్నారు ఇదంతా విని బ్రహ్మగారికి వీళ్ళు బోధ చేశారు. ఎంత చిత్రంగా అజ్ఞానానికి హద్దుండదు, ఇది అవధులు లేని విషయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, సరసిజ సూతి పిలిచారు వాళ్ళని. ఓ కమలము నుండి పుట్టినవాడా, పిలవడంలో వెటకారం ఏమిటో తెలుసా అండి? అంటే నీకు పుట్టుకుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కడి మాట్లాడే తీరు మీరు చూస్తే కడుపున్ రంపపు కోతకోయునది ఏ గాయాలు కాకుండినన్ అన్నారు. ఒక మనిషికి ఎనస్థీషియా ఇవ్వకుండా పడుకోపెట్టి అటొకడు ఇటొకడు నించుని రంపం పట్టుకుని కడుపుని కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా బాధపడేటట్టు మాట్లాడడం జన్మతహా వస్తుంది ఒకడికి. అంటే రాక్షసాంశ బ్రహ్మగారు వీళ్ళ యొక్క ఉన్నతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీళ్ళన్నారు, సరసిజ సూతి, ఇందులో ఎంత వెటకారమో చూడండి. రెండు పుట్టుకలు చెప్పారు వాళ్ళు. సరస్సులోంచి పుట్టిన దాంట్లోంచి పుట్టిన వాళ్ళ, నీవు ఒకడు సంపదలిచ్చిన భాగ్యమిచ్చిన తిరమగ ఆయు ఉన్న కదా, అయితే ఏమిస్తావు? నువ్వు మేము అడిగింది ఇవ్వలేవు కదా, తెలిసిపోతావు కదా. మేము దీంతో శాశ్వతంగా ఉండాలంటున్నాం, కుదరదు కుదరదు అంటున్నావు. కాబట్టి ఇప్పుడు మేము ఏం అడగాలని నీ ఉద్దేశం? అంటే చూడండి, ఒక్కొక్కడు ఎన్ని విన్నా ఎంత విన్నా చెప్పిన విషయం అర్థం చేసుకోవడం కాదు, అర్థం లేని విషయాలు తీసుకొస్తారండి. అదే రాక్షసాంశ. ఎన్ని అక్కర్లేని విషయాలు సందేహాలు లేకపోతే ఉత్తరాలు, రెండు ప్రక్రియలు ఉంటాయి ప్రపంచంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క మౌఢ్యాన్ని పురాణం ఎత్తి చూపిస్తోంది. నీవు కడ సంపదలిచ్చిన భాగ్యమిచ్చిన తిరముగా ఆయు ఉన్న కదా, నువ్వు మాకు సంపదేయి భాగ్యమేయి, అసలు ఈ శరీరానికి ఆయుర్దాయం ఉంటే కదా, ఆయుర్దాయం అంటే ఇది బతికి ఉంటే కదా, వాళ్ళ ఏడు ఎంతసేపు ఇది ఉండాలని, ఇది ఉంటే కదా అనుభవించడం. నువ్వు ఇచ్చావయ ఐశ్వర్యం, ఇది వెళ్ళిపోతుంది, ఏ అది ఎవడో తింటాడు, ఇది వాడి బాధ. ఎంత చిత్రమో నేను అడిగేస్తాననుకో, ఇచ్చేసాడనుకో, దీన్ని ఉంచానంటున్నాడు, ఇది వెళ్ళిపోయింది అనుకో, ఇంకోటి తింటాడు. ఇప్పుడు వీడే తినాలి, ఇంకోటి తినకూడదు. ఇదో రాక్షసాంశ. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. వీటికి హద్దన్నది ఉండదు. చచ్చిపోయే ముందు కూడా ఇంకా ఉండిపోయిన ఆ రూపాయి కోసమో ఆ పావలా కోసమో తాపత్రయమే తప్ప, అయ్యో నేను ఏమి ఈశ్వరార్చన చేశాను, నేను ఎక్కడికి వెళ్ళానన్నవాడు ఉండడు. అంతటి మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు, అందరిలా కవిత్వం చెప్పలేకపోయాను, ఒక్క శ్లోకం చెప్పడానికి 3 గంటలు ఆలోచించాను, నన్ను అదృష్టవంతుణ్ణి చేసావు, 3 గంటలు ఆలోచిస్తే కానీ శ్లోకం చెప్పలేను కాబట్టి నీ గురించి ఎక్కువ ఆలోచించాను, నేను ధన్యుండి అన్నారు. ఆయన్ని తెలుసుకోమని అడిగారు వాళ్ళు. ఏమిటయా, మేము దీంతో ఉంటామంటే కుదరదు కుదరదు అంటే ఏంటి? ఏమిస్తావైతే? ఐశ్వర్యం ఇస్తావు, భోగాలు ఇస్తావు, రాజ్యాలు ఇస్తావు, సంపదలు ఇస్తావు, మాకేవో అనేకమైన భోగస్థానాలను చూపిస్తావు, అవన్నీ ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి, ఇది ఉంటే. దీన్ని ఉంచావు, దీన్ని మాత్రం ఉంచదు కుదరదు వెళ్ళిపోవాలంటున్నావు. ఇప్పుడు మీరు ఇంకోటి అడగండి అంటున్నావు, అంటే మేము ఇది అడుగుతాం, అది ఇస్తావు, ఇది తీసేస్తావు. అంటే నీ తెలివితే ఎట్లా? అంటే మేము తెలివి తక్కువాలనుకుంటున్నావా? అంటే ఇది ఇవ్వాలని ఎందుకు అంటున్నావు? ఏ ఇది ఇవ్వద్దా నువ్వు, మేము తపస్సు చేసినప్పుడు? నిజంగా అవధుందండి ఈ అజ్ఞానానికి. బ్రహ్మగారు అన్నది ఒక్క మాట, ఆయన పరమసత్యాన్ని చెప్పారు. ఆయన వీడికి అర్థమైందా, వీడు ఎంత తిరగబడుతున్నాడో చూడండి పద్యంలో అని ఆయన అన్నాడు. దేవుట్రా, నన్ను అడిగితే నేనేం చేస్తాను? అది లోకం యొక్క లక్షణం, జగత్తు యొక్క లక్షణం, అది పరబ్రహ్మం అలా నిర్ణయం చేసింది అంతే తప్ప, ఇది నువ్వు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇవన్నీ అనుభవించడానికి మాకు శరీరాలు ఇవ్వవా అని నన్నంటే నేనేం చేయను? పూర్వ పనిచేయండి, ఎలా చచ్చిపోతారో మీరు అడగండి, ఇచ్చేస్తాను. పోనీ మీకు భోగాలు అనుభవించడానికి ఆయుర్దం కావాలంటున్నారు కదా, పోనీ మేము ఇలా చచ్చిపోతాం అని మీరు అడగండి, అలాగే చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడు, ఇది పెద్ద మనస్సు, దీన్ని పెద్ద మనస్సు అంటారు.
అందుకనే బ్రహ్మగారు అధ్యక్షం వహించాడు. సాధారణంగా నాకు అందుకే పురాణం చెప్పేటప్పుడు బ్రహ్మ చెప్పాడన్న బుద్ధి. నేను ఎప్పుడు సాధారణంగా నాకు తెలిసి నేను అంత లేకిగా మాట్లాడినట్టు నాకు జ్ఞాపకంలో లేదు. నేను ఎప్పుడైనా బ్రహ్మగారి గురించి మాట్లాడితే బ్రహ్మగారు అంటుంటాను. కారణం ఏంటంటే నేను ఆ పురాణములు చదివినప్పుడు నా మనస్సులో ఆయన పట్ల పెంచుకున్న గౌరవం అటువంటిది. మహానుభావుడు ఎంతమంది రాక్షసులకు కనపడతారో ఆయన కనపడినప్పుడల్లా జ్ఞానబోధ చేస్తారు. ఫోన్లే మారుతారేమో ఫోన్లే మారుతారేమో అని చెప్తూనే ఉంటారు. వాళ్ళ అజ్ఞానమే వాళ్ళది. ఇన్ని తిరగబడి మాట్లాడతారో ఆయన్ని, అయినా మహానుభావుడు ఎంత దయాళువో నేను చెప్పాను కదండి. ఉన్న బ్రహ్మమే బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా కనపడుతుంటుంది. ఒకనాడు దీనిది పెద్ద పీట, ఒకనాడు దానిది పెద్ద పీట. ఎప్పుడు ఎలా పెద్ద పీట వేస్తే బాగుంటుందో అలా పెద్ద పీట వేస్తారు అంతే. తప్పించి దానికి మనం ఓ గుండెలు బాధేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్ళి అవుతోంది అనుకోండి, నాకు పెళ్ళైతే నాకు బుగ్గం చుక్కెడతారు, నాకు పారాణి రాస్తారు, పెళ్లి కొడుకు కదా అని నన్ను కారెక్కిస్తారు కదా, నన్ను కారెక్కిస్తారు. కానీ అదేంటి, వాడి పెద్ద తండ్రిని నేనున్నాను, పిన్న తండ్రిని నేనున్నాను, వీడు కారెక్కడం ఏంటి, వీడు బుగ్గం చుక్కట్టుకోవడం ఏంటి, వీడు పారాణి ఇట్టుకోవడం ఏంటి, వీడు పెళ్లి బట్ట కట్టుకోవడం ఏంటి, నీ కట్టుకుంటానంటారేంటి మా పెద్దగారు అలా అనరు. నాకు పెళ్ళి అయిపోయింది, రేపు మా అబ్బాయి పెళ్లి చేస్తాను. మా అబ్బాయి పెళ్లి చేశారు ఏట్రా, నిన్ను కన్న తండ్రిని నాకున్నదేంటి ఈ ముచ్చటంతాను, నేను మీ అమ్మ కూడా బొగ్గను చొక్కలెట్టుకుని కారెక్కుతాం, నువ్వు రా వెనకాల నడిచి అంటే మా అబ్బాయి ఏమంటాడే, ఏ బుద్ధి ఉందా లేదా ఏమండి నీకు బొగ్గ చొక్కలేదంటాడు. ఎప్పుడు ఎవరికి ఏ గౌరవం అప్పుడు వారికి ఆ గౌరవం. కొడుకు పెళ్లి కొడుకుగా ఉంటే అప్పుడు పెళ్లి కొడుకుగా కొడుక్కి గౌరవం, పెళ్లి కొడుకుగా తాతగారు ఉన్నప్పుడు తాతగారు కావేమో, మళ్ళీ ఆయన షష్ఠి పూర్తి పీటల మీద కూర్చుంటే ఆ గౌరవం. తాతగారు తాతగారు షష్ఠి పూర్తి చాలా బాగుంది నీ చేసుకుంటానని మనం అడగకూడదు, అడిగినా చూ కదండి. ఎప్పటికీ ఎవరికి ఏ గౌరవం ఎలా ఇచ్చి మనం దాని వలన పాటలు నేర్చుకోవాలో అలా నేర్పుతారు. ఒకసారి బ్రహ్మగారికి ఇస్తారు, ఒకసారి విష్ణువుకి ఇస్తారు, ఒకసారి శివుడికి ఇస్తారు. శివుడికి ఇచ్చినప్పుడు వినేసి విష్ణు భక్తులు గుండెలు బాగేసుకుని, విష్ణువుకి ఇచ్చినప్పుడు శివభక్తులు గుండెలు బాగేసుకుని, వీళ్ళిద్దరికీ ఇచ్చినప్పుడు బ్రహ్మభక్తులు గుండెలు బాగేసుకుని, ఇంకా ఎలా వీటికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది గుండెలు బాగేసుకుందామంటే నీ గుండెలే నొప్పి. తత్వం తెలుసుకుంటే హాయ్, ఉన్న వస్తువే ఇలా గౌరవింపబడుతుందని ఆనందపడుతుంటాం. ఆనందపడ్డం నేర్చుకోవాలి జ్ఞానము చేత. అంతేకాని గుడ్డలు బాదుకోవడానికి పురాణ శ్రవణం వేదాంతం ఎందుకండి, దానికి ఏదో ఒక వంక చూసుకు బాదుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిష్కారణంగా గుడ్డలు బాదుకున్నారు. బాదుకుంటే ఆయన అన్నాడు, బాబాయ్ ఎందుకు అలా బాధేసుకుంటారు, అలా బాధపడిపోకండి, చచ్చిపోతారన్నానే కదా ఇంత ఏడి చేస్తున్నారు మీరు, పోనీ మీరు ఎలా చచ్చిపోతారో చెప్పండి, అలా ఇస్తాను. ఎప్పుడు చచ్చిపోతారు ఇష్టం, స్వచ్ఛంద మరణం భీష్ముడికి ఇచ్చినట్టు ఇచ్చేస్తాను. అంత స్వచ్ఛంద మరణం ఉన్నవాడు మహానుభావుడు గనక తనంత తాను మనవలొచ్చి తాత ఎప్పుడు చచ్చిపోతావు అని అడిగితే ఫలానా విధంగా అయితే చచ్చిపోతాను రా అని చెప్పి చచ్చిపోయాడు ధర్మాన్ని నిలబెట్టడానికి. అది మహాపురుషుడు అనిపించుకున్నాడు. నువ్వెవరకు పోని ఎలా చచ్చిపోతావు. ఇందులో మీరు బాగా వినండి, నేను ఎందుకు ఇంత నొప్పి చెప్తున్నానో తెలుసా అండి, మరణము తథ్యము అని అంగీకరించగలిగితే చాలా పాపాలు చేయడానికి మనిషి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా, దీంతో చేస్తావు ఇది వెళ్ళిపోతుంది, కానీ పట్టుకుని నువ్వెళ్ళాలి, తర్వాత జన్మలు నిర్ణయింపబడతాయి. ఎందుకది నాకు నాకు అక్కర్లే నేను జయింది దీంతో అంటే కదండి. అలా అనలేదంటే పెద్ద రాక్షసత్వం అదే, ఇది ఉండిపోతుంది అనుకుంటూ ఉండడం, అక్కడ మొదలవుతోంది రాక్షసత్వం, అంత పాపానికి హేతు అదే. అయితే మీరే అడగండ్రా అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఏం చేస్తాం మా కర్మ, నీ గురించి తపస్సు చేశాం, నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకున్నావు, వచ్చావు, ఏమన్నావు అని మీలో కోరుకోండ్రా అంటున్నావు. అంటే ఏమిటి, ఇప్పుడు ఏదో రోజున మేము చచ్చిపోవాలి కదా, సరే తప్పదు ఏం చేస్తాం, నువ్వు కాదన్న తర్వాత ఏదో అడగాలి కదా. అంటే ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు, బ్రహ్మగారిని ఉద్ధరిస్తున్నారు వీళ్ళు అడిగి. అయినా పాపం ఆయన ఏం అనలేదండి, సరే ఓ పని చేయి, అయినను నీవు కాదండిన అక్కట బాధపడిపోతున్నారు పాపం, ఏం చేస్తానులే నువ్వు కాదంటే నీ శక్తి లేదంటే పోనీ అలాగే అడుగుతాం. ఏం చేస్తావో, ఒక బంగారు నగరం ఒకటి నిర్మించు మయుణ్ణి పిలిచి, ఒక వెండి నగరం ఒకటి నిర్మించు, ఒక ఇనప నగరం నిర్మించు, మా ముగ్గురు అన్నదమ్ముల మూడింటిలో ఎక్కుతాం, ఈ మూడు ఆగకుండా తిరుగుతూ ఉండాలి ఆకాశంలో, మాకు ఎంత శక్తి ఉండాలంటే అందరినీ ఓడించేస్తాం మేము. ఆ నగరాలు తిరుగుతుంటే ఇదో వెర్రి అండి, వెర్రికి హద్దుండదు అసలు. భోగం అనుభవించడానికి ఒక చోట కూర్చుని అనుభవించచ్చు పోని, అలా తిరుగుతూ అనుభవిస్తట్టవాడు అంటే వాడిలా అనుభవించేవాడు ఇంకోటి లేడని ఇంకోటి అనుకోవాలి. కాబట్టి ఎందుకు అలాగా,
అంటే దానికి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే దానికి ఏం హేతు లేదు. పౌడర్ రాసుకోవాలనుకున్నారనుకోండి, మీరు చాలా ఇంపోర్టెడ్ పౌడర్ డబ్బా ఎవరి దగ్గర లేని పౌడర్ మీరు తెచ్చుకున్నారనుకోండి, సంతోషమే మీ ఇంట్లో కూర్చుని రాసుకున్నారనుకోండి, భోగం అనుభవించారు. మీరు పౌడర్ రాసుకుంటున్నారని ఊరంతా తెలియాలని మీరు వీధి గేట్ లోకి వచ్చి కూర్చుని ఎవరైనా అర్థమట్రా ఇలా వేసుకుని ఇలా రాసుకున్నా డబ్బా ఇలా 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 అన్ని అపార్ట్మెంట్లకి చూపిస్తే ఏమనుకోవాలి దాన్ని? అప్పుడు ఎవడో మీరు అంత భాగం అనుభవిస్తున్నాడు అనుకోడు, మీ అజ్ఞానం అనుకుంటారు కదండి. హద్దులే మీ అజ్ఞానం చూడండి. ఇప్పుట్ట అలా తిరుగుతూ ఉంటారు అసలు భూమి దిగట్ట వాళ్ళు. మేము అలా తిరుగుతూ ఉంటాం, తిరుగుతూనే భాగాలన్నీ అనుభవిస్తాం. తిరుగు కళ్ళు తిరుగుతాయి నాకే. కాబట్టి కనీసం వచ్చేయి అంటే ఎప్పుడు చచ్చిపోతారా మీరని అడిగాడే వాళ్ళు, అది చెప్పట్లేదు. ముందు మూడు నగరాన్ని అందులో తిరుగుతాం. సరే ఎలా చచ్చిపోతారు నేను అది అడిగాను కదా మిమ్మల్ని, చెప్తావా ఉండు ఎలా చచ్చిపోతాం అనుకున్నావు. ఈ మూడు పురాలు ఎప్పుడు ఒక గీతలోకి రాకూడదు, సరళరేఖలోకి. అవి అలా 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 తిరుగుతూ ఉండాలి. 1000 దివ్య సంవత్సరాలకి ఒక్క క్షణం సేపు మాత్రం ఈ మూడు పురాలు ఒకే సరళరేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కరావర్తక మేఘాలలోంచి వర్షం కురుస్తుంటే ఇత పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త రథానికి ఇత పూర్వం లోకంలో ఎవరూ ఇంతకుముందు పట్టుకోనటువంటి ఒక అపూర్వమైనటువంటి ధనస్సు పట్టుకుని ఒకే బాణంతో ఒకేసారి విడిచిపెట్టి దేవతా సార్వభౌముడైన వాడు ఆ మూడు పురాలు ఒక్క క్షణం ఇలా సరళరేఖలో ఉండగా కొట్టేస్తే మేం చచ్చిపోతాం. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద అటువంటి వాడు కొట్టపోతే మళ్ళీ మేము బతికేస్తాం. ఎంత ఇంత కాసేపట్లో ఎంత ఆలోచించారా అనుకుని మహానుభావుడు తథా తథాస్తు. ఇప్పుడు ఇవ్వనంటే ఇంకేమైనా ఉందండి? జగత్ప్రలయమే, ఎంత పేచీయో. వద్దురా, నీకు వచ్చింది ఇంతోటి సీటు, డొనేషన్ కడితే వచ్చిన సీట్ రా, నీకెందుకురా హీరో హోండా ప్యాషన్ ప్లస్ 50,000 రా, వద్దురా అంటే అది లేకపోతే నాకు నాన్నగారు మ్యాథమెటిక్స్ ఆన్సర్లు రావట్లేదంటాడు అంతే కొడుకు. ఎంత నాకు ఇండిగ్నిఫైడ్ అండి, అందరూ అటు మీద వస్తున్నారు, నన్ను ఎక్కించుకొచ్చున్నారు వెనకాల, నాకెంత సిగ్గుచేటు. కొనవలసిందే, నువ్వు అప్పే చేస్తావో విఆర్ఎస్ పెట్టేస్తావో, నాకు కొంటేనే పెడతా కాలేజీకి. అంటే ఏం చేశాడు? వద్దురా అంటే ఏం చేస్తాడో, అందుకని అపఖ్యాతి పడలేక ఇచ్చాడు. మూడో రోజు ఫోన్, మీ అబ్బాయి బలానా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాడు, లెక్క పెట్టగలిగినన్ని ఎముకలు కాకుండా వాటి ఎక్కువ విరిగిపోయిందని. మళ్ళీ పాపం 2 ఏళ్ళు ఈయన వైద్యం చేయించాడు. కర్మ ఇలాగే ఉంటాయి రాక్షసుల వరాలు. తండ్రి ఎలా లొంగుతాడో చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే లొంగుతారు. సరే తథాస్తు, అలాగే చేయండి. కానీ నాన్న ఇది కొంచెం అపూర్వమైన వరం, మీ అంత తెలివైన వాడిని ఇంతకు ముందు నేను చూడలేదు. చాలా మంది అడిగారు నన్ను, ఇలా ఎవరు అడగలేదు, మీరే అడిగారు. నేనే ఇచ్చాను, కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అంటే అది అంతే పాపం హ్యాండిల్ విత్ కేర్ అంటుంటాడు ఆయన, ఎవడో దాన్ని పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంతే. వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారండి? అమరావతి మీదకి వెళ్ళిపోతారు. వెంటనే భోగస్థానాలు కావాలి వాళ్ళకి, కాబట్టి వెళ్ళి ఆ భోగస్థానాల దగ్గరికి వెళ్ళి దేవతలందరినీ ఓడించేసి అక్కడితో ఊరుకోరు. వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే శరీర బలమునందు తాదాత్మ్యత అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? శరీరము యొక్క బలము చేత అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడితే నాకు బలమున్నది అన్న ఆనందం నిలబడుతుంది కదండి. దేహబలమున్నది అన్నది ఇప్పుడు బాగా సంతోషం, దేహబలం ఉన్నది అన్న సంతోషం అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడుతుంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి కొడుతుండాలి అనవసరంగా అందరినీ. వాడు ఏం చేయాలి? ఇంత కొడుతున్నా ఇవ్వ మిమ్మల్ని మీ జోలికి మేమేం రాగలమండని ఏడుస్తూ వెళ్ళిపోతుండాలి. ఈ వెర్రి రాన్ 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 ఎక్కువైపోతుంది. ఎందుకని? మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మాకు స్రావి ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు వాడికి భయం లేదు, మృత్యు భయం లేదు వాడికి. మృత్యు భయం జ్ఞానికి ఉండదు, అజ్ఞాని వరం చేత పొందాడు. కానీ ఇది వీడి పాపం పెంచడానికి పనికొస్తుంది, అది దేహబాధలు కూడా మరిచిపోయి సాక్షిగా ఉండడానికి పనికొస్తుంది. ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి?
తన బలం నిరూపించుకోవడానికి అందరినీ వెళ్ళి కొడుతూ ఉండాలి. వీళ్ళ దృష్టిలో బాగా బలమైన వాళ్ళు ఎవరు అంటే వర్షము కురిపించగలిగిన వాడు, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆయన కొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను చెప్పినప్పుడు కురిపించు వర్షం అనాలి. అంటే ఇప్పుడు ఆయన మంచి వ్యాసంకాలంలో పిలిచే వాహన కురిపించవా అంటాడు, అంటే కురిపించాలి. అంతే అంటే ఇప్పుడు ఏంటి, బలమున్న వాళ్ళందరూ తన కింకరులు అయ్యారు. అంటే ప్రకృతిని శాసిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ ఏం చేస్తారు, సూర్యుడిని పిలిచి నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు అలా మందరంగా ఉండు, తప్ప వేడొచ్చిందో నీ పని చెప్తానంటాడు. వీళ్ళు చావులేదు కాబట్టి ఆయన కూడా చల్లబడిపోవాలి. చంద్రుణ్ణి పగటిపూట వచ్చి ప్రకాశించమంటాడు, సూర్యుడిని అస్తమించమంటాడు. చెయ్యాలంతే తప్పదు. ఇవన్నీ ఏమవుతాయంటే లోకము యొక్క ప్రకృతికి విరుద్ధంగా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతుందంటే లోకము యొక్క నడువడి యొక్క రీతి మారిపోతుంది. ఋతువు అన్నదానికి అర్థం ఉండదు. ఇంకా ఈ ఋతువునందు ఈ ధర్మం జరగాలి. శిశిర ఋతువు, చెట్లు ఆకులు రాల్చాలి. వాడు అంటాడు నాకు నవవసంత శోభ విరసిత ప్రదేశంగా కనపడాలి, ఏ చెట్టు ఆకు రాలకూడదు అంటాడు. అంతే అలాగే ఉండాలి. ఇప్పుడు సృష్టికి విరుద్ధమే కాదా అది, ఒక్కొక్కడిది ఒక్కొక్క చిత్రమైన కోరికలాగా. ఇప్పుడు వీళ్ళు దేవతలు దేనికి బాధపడతారు, ఎందుకు అడుగుతారంటే రాక్షస సంహారం చేయమని, తాము చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసిన సమయంలో చేసి లోకమును రక్షించగలిగిన శక్తి నిరుపయోగమవుతున్నది, వాడి భయానికి దుర్వినియోగం చేయవలసి వస్తోంది. చెయ్యవలసిన పనిని మాని చెయ్యకూడని పని చెయ్యవలసి వస్తోంది. ఇందుకు బాధపడి అడుగుతారు వాళ్ళు, అయా ఈ రాక్షస సంహారం చేయకపోతే మా ఈ అధికారములు పనికిరానివి అవుతున్నాయి, కాబట్టి ఆయన్ని తీస్తే మేము సక్రమంగా పనిచేయగలం అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఎవరిని అడగాలి, మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడగాలి వాళ్ళు కూడా. ఎందుకని, ఆయనే ఇస్తారు వరాలు కాబట్టి మళ్ళీ ఆయనకే తెలుసు ఏం జరుగుతుందో కూడా. అందుకని మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహానుభావ మీరు వరం ఇచ్చేశారు, వాళ్ళు చాలా ఉద్ధతితో ఉన్నారు, లోకములను బాధ పెట్టేస్తున్నారు, ఎలా దీంట్లోంచి బయటపడడం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఉన్నదున్నట్లు మాట్లాడుతూ ఉంటారు బ్రహ్మగారు, ఆయన ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఊరే వాళ్ళ దగ్గర మూడు బలాలు ఉన్నాయిరా ఇప్పుడు అన్నారు. ఒకటవ బలం నేనిచ్చినటువంటి వరబలం, రెండవ బలం సహజంగా వాళ్ళ శరీరాలకున్న బలం, మూడవ బలం వాళ్ళు విపరీతమైనటువంటి శివ పూజ చేస్తున్నారు. దాని చేత శివభక్తులై ఉన్నారు కాబట్టి శివుడి చేత రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మూడు బలములు వారి ఎందు కలిసి ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు నేను కలిసి వాళ్ళ మీదకి వెడితే వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతాం తప్ప వాళ్ళని మనం ఏం చెయ్యలేం. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎక్కడుంది, ఇంత శివభక్తులుగా వారు ఉన్నారు కనుక శివుడు అడ్డం వస్తే మీరు నేను ఏమీ చేయలేం. కాబట్టి దీనికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి, శివుడి దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనం శివుడి దగ్గరికి వెళదాం పదండి. దేవతలే ధర్మం తప్పిపోయి ధర్మ లోపం ఏర్పడితే తప్ప వాళ్ళు చంపరండి. అది ధర్మలోపం ఏర్పడకుండా గ్రహించుకోవడం మీ వంతు. కాబట్టి అలా కుదరదు, మనం శివుడి దగ్గరికి వెళదాం పదండి అన్నారు. అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. కైలాసం చేరారు, శంభో శంకర అని పిలిచారు. ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ కదా, అలా పిలిచేటప్పటికీ ఆయన పరిగెత్తుకు వస్తాడు. ఏమైంది, ఎందుకు వచ్చారు మీ అందరూ, ఏం జరిగింది అన్నాడు. ఆయనకి తెలియక కాదు, ఒక మర్యాద అడుగుతూ ఉంటారు. ఎదురుగుండా కనపడిన వ్యక్తిని అయ్యా బాగున్నారా అంటాం. బాగున్నారా అంటే మీరు పడిపోయారా అని దాని అర్థం. అది ఒక మర్యాదతో కూడినటువంటి వాక్. తప్ప అలాంటి వాటి ఎందు దోషాలు పట్టడం అది అజ్ఞానం తప్ప అది హాస్యం కూడా అవదు. అది ఒక రకమైనటువంటి పెడసరి హాస్యం అవుతుంది అంతే. కాబట్టి ఏమైందంటే శంకరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ అడిగితే ఆయన అన్నాడు, నిజమేనా మీరు అందరూ చెప్పారు, మీ కష్టం నాకు అర్థమైంది. వాడు మిమ్మల్ని చాలా హింస పెడుతున్నారు, ఆ ముగ్గురు వాళ్ళని చంపవలసిందే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తూ ఉంటారు, నన్ను కొలుస్తూ ఉంటారు, నా పూజ చేస్తూ ఉంటారు. నా పూజ చేసి నన్ను నమ్మి ఉన్నవా ఉండడమే కదా భక్తి అంటే. ఖచ్చితంగా దుర్వినియోగం అయిపోతుంది ఆ భక్తి. కానీ వాడు పరమభక్తుడై ఉండగా వాణ్ణి వెళ్ళి చంపడం అన్నది మాత్రం నాకు విరుద్ధమైన విషయం. నేను చంపను. ఆయనే ఎందుకు చంపారండి,
వాళ్ళు మాట అడిగారు, దేవతా సార్వభౌముడు చంపాలి మమ్మల్ని అన్నారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు కాబట్టి ఇప్పుడు పరమశివుడు వెళ్ళాలి, ఇంకొకరు అడిగితే చావడం, కాబట్టి నేను వెళ్ళను. అయితే మీకు చిన్న మార్గం చెప్తాను, ఎవడు చాలా భక్తి తత్పరులై వాళ్ళు తన యందుంటే వాళ్ళు తన పట్ల భక్తి లేకుండా పాడైపోయే మార్గం ఈ రూపంతో నేనే చెప్పకూడదు, నేనే ఇంకో రూపంతో కూడా ఉంటాను. ఆ రూపాన్ని అడగండి, అది చెప్తుంది అమ్మాయి ఉంటూ, అదే విష్ణు రూపం కదండి. ఆ ఈశ్వరుడైనా మరి బ్రహ్మగారైనా విష్ణు అయినా శివుడైనా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నాకు భక్తులుగా ఉండగా చంపలేను. అంటే ఏమిటి దాని అర్థం? నాకు భక్తులు కాకుండా పోతే చంపేస్తాను. అలా ఎలా అయిపోతారో నేను చెప్పకూడదు, బాగుండదు. వాళ్ళు నన్ను భక్తితో కొలుస్తుంటే వాళ్ళకి నా భక్తి ఎలా పోతుందో ఎలా చెప్తాను? విష్ణుమూర్తిని అడగండి, ఆయన చెప్తాడు. ఈ చెప్పడంలో వెటకారం ఉందని మీరు అనుకుంటున్నారా? లోకములను రక్షించేటటువంటి హేతు ఉంది, కానీ తన భక్తులై ఉండగా ఈ స్వరూపంతో చెప్పకూడదు. శివుడిగా విష్ణు రూపంతో చెప్పచ్చు, అదే బ్రహ్మం. వాడి దృష్టిలో విష్ణువు వేరు, శివుడు వేరు. కాబట్టి వాడు అలా అన్నాడు, వాడు నేను శంకర భక్తుడినే కానీ విష్ణు భక్తుడిని కానన్నాడు. కాబట్టి అట్ నుంచి రావచ్చు ఈ మాట. కాబట్టి ఆయన్ని చెప్పమనండి, ఆయన ఏదో ఒక మాయ చేస్తాడు, చేసి మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు చూడండి, మనం ఓ మాట అంటూ ఉంటాం, ఏమండి అనుకోకుండా ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాను, అనుకోలేదండి తిరుపతి ఏమో నన్ను 2 రోజులు ఆఫీస్లో ఏదో పని మీద పంపిస్తున్నారు, ఎలాగో తిరుపతి వెళ్తున్నాను కదా, ఒక్కసారి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమి టికెట్లు లేవు, రేపే బయలుదేరిపోతున్నాను, తిరుపతిలో మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే కొంచెం ఏమన్నా దర్శనానికి ఏర్పాటు చేసి పెడతారేంటండి అన్నారు అనుకోండి, మీకేం పర్వాలేదు ఉండండి అని చెప్పి ఏదో సెల్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడారు, రమ్మనండి నేను చూసుకుంటాను, వచ్చి పలానా చోట కలవమనండి అన్నారు అనుకోండి. ఈయన ఏమంటాడు, ఓ మాట అంటాడు, మీకేం పర్వాలేదండి, ఇగో నీ నెంబర్ ఇస్తున్నాడు కదా, మీరు కొండ మీదకి వెళ్ళి ఫోన్ చేసి ఆయన్ని కలవండి, ఆయన చూసుకుంటాడంత, ఆయన ఏదో ఒకటి చేస్తాడులేండి అంటారు. ఏదో ఒకటి చేస్తాడులేండి అంటారు. ఏదో ఒకటి చేస్తాడులేండి అంటే ఏదైనా చేసి దర్శనం చేయిస్తాడు కదా. ఏం చేశారన్నది మీకు అనవసరం, మీరు దర్శనానికి వెళ్ళాలంతే, మీ ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఆయన ఏదో చేస్తాడు లేదా మాయా, మీరు వెళ్ళండి అన్నది నేను, అంటే మీకు అర్థం కాదు అది, కాబట్టి మీరు వెళ్ళండి అక్కడికి అన్నాడు. చాలు, పోలి నువ్వు చంపకపోయినా దారి చెప్పావు, ఇప్పుడు ఆయన చేస్తాడు, చేశాక వాళ్ళు దారి తప్పుతాడు, అప్పుడు నువ్వు వస్తావు, అప్పుడు వస్తాను నేను నీ దగ్గరికి అని మనసులో కృతజ్ఞత చెప్పుకుని వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. రేపే శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించారు, ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకన్నారు, తెలియనట్టు అడుగుతుంటారు, అవన్నీ తెలుసు. మళ్ళీ కథ అంతా చెప్పారు, ఆహా శంకరుడు పంపాడా, నిజంగా వాళ్ళ మధ్య భేదాలు ఉంటేనండి, ఆయన చెప్పడండి అని విన్నాడు, మనం చంపితే చెప్పమన్నా అదే మానే మనం, నా దగ్గర పంపిస్తే నేనేం చేస్తాను అనుకుంటున్నాడు అన్నాడు. అలా వాళ్ళు ఏం అనుకోరు, ఎప్పుడు ఆయన చెప్పింది నేను వింటాడు, ఈయన చెప్పింది ఆయన వింటాడు, మధ్యలో మనకే లేనిపోయిన హడావుడు అంత. కాబట్టి ఆయన ఏం చేశారు, ఓహో శంకరుడు పంపాడా, తప్పకుండా అయితే ఇలా కూర్చోండి అన్నాడు. కూర్చోమ్మని ఒక్కసారి ఒక్క ఆలోచన చేసి, మనకి చూడండి సినిమాల్లో ఇలా అంటారు, అలా ఒక చిన్న మాయ చేశాడు. ఆయన మాయ చేయడం అంటే ఆయన ఏం చేశాడో మీకు తెలియకపోవడం అంతే కదండి, అందుకని ఆయన చేశాడు అంటే లోపల ఒక సంకల్పం చేశాడు. ఆయన సంకల్పము చేత ఆయన చేయగలిగిన సృష్టి మీకు తెలియదు, అంతే మాయ అంటేను. ఆయన అంతటి శక్తివంతుడు, ఇప్పుడు ఆయన సంకల్పం వలన ఒక పురుషుడు పుట్టాడు. ఆయన ఎలా ఉన్నాడు, అంతలో ఒకడు పుట్టాడు, వాడు బోడిగుండుతో ఉన్నాడు, మాసిపోయినటువంటి బట్టలు కట్టుకున్నాడు, ఓ మాసిపోయిన గుడ్డొకటి భుజం మీద వేసుకున్నాడు, చేతిలో పుర్రె పట్టుకున్నాడు, ధర్మము ధర్మము అంటున్నాడు పుడుతూని. వెంటనే స్వామి అన్నారు, శ్రీ మహావిష్ణువు నీకు నేను పేరు పెడుతున్నాను రే బాలసాల. బాలసాల అంటాం బాలసాల కాదు, బాలసారి దాని పేరు. ఆయన అన్నారు, అరిహన్ అని నీకు పేరు పెడుతున్నాను, నువ్వు ఇప్పుడు చేసేటటువంటి పని తక్కువ, నీ ప్రబోధాలు లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చి కలిపురుషుడికి బాగా పనికొస్తాయి కలియుగంలో. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు ఒక్క పని చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలుసా? 16,000 శ్లోకాలతో వైదిక ధర్మాన్ని పక్కన పెట్టేస్తూ సనాతన ధర్మం యొక్క దారి తప్పిపోయేటట్టుగా, వినడానికి చాలా అందంగా ఉండేటట్టుగా, అబ్బా ఇలాంటి శాస్త్రాన్ని నమ్ముకోవడం చాలా తేలిక, ఇలా అయితే మనం తొందరగా మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనిపించేటట్టుగా, అది ఎవడాచరించాడో వాడు పతనం అయిపోయేటట్టుగా, చక్కగా తేనె రాసినటువంటి విషయంలా నువ్వు 16,000 శ్లోకాలతో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని త్రిపురాసురులు పరిపాలిస్తున్న పట్టణాలకెళ్ళి
నువ్వు ఒక పెద్ద ఇతి పురుషుల్లా కూర్చుని ఈ ప్రబోధం మొదలుపెట్టు. మొదలు పెడితే క్రమక్రమంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అటు వైపుకు వెళ్ళడం మొదలు పెడతారు. వారి ధర్మము లుప్తమైపోతుంది. వారి ధర్మము లుప్తమైపోగానే వారిని సంహరించడానికి శివుడు వస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళా బోధ చెయ్యను. విచిత్రం ఏమిటంటే ఈయన వెళ్ళాడు త్రిపురాసురుల దగ్గరికి. వెడితే ఎవ్వరూ ఈయన బోధ వినలేదు. చాదల వైదేం బోధ అన్నారు. ఆయన తిరిగి వచ్చేసాడు. ఎవరు వింటలేదండి అక్కడ ఈ బోధ. శబ్దామని ఎవరినైనా పిలిచి మొదలెట్టి మొదటి శ్లోకం చెప్పగానే నోరు మోయి ఏమిటి బోధ, సనాతన ధర్మం గొప్పదని వెళ్ళిపోతున్నారు, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. మళ్ళీ ఒక్కసారి శ్రీమన్నారాయణుడు ఆలోచించి ఇది గొప్పది అని ఓ పెద్ద ఆయన సర్టిఫికెట్ ఇస్తే మిగిలిన వాళ్ళు నమ్మేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందు లోకాలు నిలబడాలి ఈ త్రిపురాసురుల నుంచి. కాబట్టి లోకరక్షణార్థము నారదాలు ఈ పని చెయ్యవలసిందే. ఒక్కొక్కసారి ఆ ధర్మము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. మీరు ఒక చిన్న ధర్మాన్ని చేసి ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించారనుకోండి, అప్పుడు ఈ చిన్న ధర్మము లెక్కలోకి రాదు. పెద్దగా చేసినటువంటి ధర్మము ఏది ఉందో అది ఆవిష్కరించడానికి మీరు ఇది చేశారు కాబట్టి ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే చెప్పాడు ఆయన నారదుడితో, ఇదే చెప్పాడు ఆయన ఆ వచ్చినటువంటి అరిహన్మునితోటి. మీకు దీని వలన లోటు రాదు. ఎందుకని, దీని కారణం ఏంటి, అవతల త్రిపురాసుర సంహారం జరగాలి, అందుకని నేను మిమ్మల్ని బోధ చేయమంటున్నాను. కాబట్టి నారద నువ్వు బయలుదేరి వెళ్ళి త్రిపురాసురుల దర్శనానికి వెళ్ళు. వెంటనే త్రిపురాసురులు ఏం చేస్తారు, లేచి నిలబడి నీకు నమస్కారం చేస్తారు. వాళ్ళకి చెప్పవలసిన మాటలేవో నువ్వు చెప్పి మార్గాన్ని సుగమం చెయ్యి అన్నారు. ఇప్పుడు అరిహన్ముని త్రిపురాసురులలో ఒకటి దగ్గరికి చేరాడు. ఎందుకైనా మంచిది, పెద్దవాడి దగ్గరికి వెళ్తే మిగిలిన వాళ్ళు మాట వింటారు కదా అని చెప్పి కారకాక్షుడి దగ్గరికి వెళ్ళాడు. పెడితే ఆయన లేచాడు, నమస్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. ఏమిటి మహర్షి ఇలా వచ్చారన్నాడు. అయ్యయ్యో ఏమిటో నీకు తెలీదా, నీ రాజ్యానికి ఒక మహాపురుషుడు వచ్చాడయ్యా, ఎంత గొప్ప సిద్ధాంతం చెప్తున్నాడో, ఎటువంటి దీక్ష ఇస్తున్నాడో నీకు తెలీదా, ఇప్పుడే నేను ఆ దీక్ష తీసుకొచ్చాను, ఎంత గొప్పవాడయా మహానుభావుడు కారణజన్ముడు అని. అలాగా ఎక్కడున్నాడండి, అదిగో బలానా చోట కూర్చున్నాడు, అయితే ఆయన్ని పిలిపించండి అంతఃపురానికని పిలిపించాడు. పిలిపించి ఆ అరిహన్ముని ప్రబోధం చెయ్యమని అడిగాడు. ఏమిటండి మీరు చెప్పేది చెప్పండి అని అడిగాడు. నారదుడు చెప్పాడు కదండి, ఇప్పుడు దానికి ఒక సర్టిఫికెట్ మోడు పడిపోయింది, అందుకని వింటున్నాడు త్రిపురులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, త్రిపురాసుర సంహారమునందు పతనమునకు కారణమేది. నేను మీరు క్షమిస్తే మీకు ఒక్క మాట చెప్తా, ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక రాసిన పుస్తకాన్ని తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని తరాలు దెబ్బతింటాయి. ఎందుకో తెలుసా అండి, హద్దులేని అజ్ఞానం శాశ్వత రూపాన్ని పొందుతుంది ప్రింట్లో. వేలంబరానికి పుస్తకాలు రాస్తారు. నేను అలా అన్నానని నన్ను క్షమించండి, నేను కొన్ని పుస్తకాలు చదివి నాకు ఎంత కోపం వచ్చిందంటే మా ఆఫీసులో కొంతమందిని చూపి తీసుకొచ్చి ఇవి నిజమా అని అడిగాను. రామాయణం మీద ఒక ఆవిడ ఒక పుస్తకం రాసింది. మీ అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో విషంతోటో వృక్షంతోటో చెప్పిన ఆవిడ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ మధ్యనే పబ్లిష్ అయింది ఆ బుక్. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు రామాయణంలో సీతా కళ్యాణం దగ్గర నుంచి రామచంద్రమూర్తి జననం దగ్గర నుంచి ఎన్ని అవాకులు చవాకులు రాశారో చెప్పలేను. రాసి ఆ సభాముఖంగా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అజ్ఞానం అని తెలిసి, ప్రమాదం అని తెలిసి నేను ఆ బీజాలు చల్లడం. నేను నిజంగా నాకు ఒక ఆయన పెద్ద పేరు కూడా రాసి బహూకరించాడు ఈ పుస్తకం చదవండి అని. నేను అది చూసి చదవడం మొదలుపెట్టాను. ఒక 50 పేజీలు చదివేటప్పటికీ కట్టలు తెంచుకుంది నాకు కోపం. ఆఫీసులో నాతో బాగా సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి నేను అండర్లైన్ చేసి ఈ పుస్తకం చదవండి అని అడిగాను. వాళ్ళు తెల్లబోయారు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ రామాయణ ప్రవచనాలు అయ్యాయి. ఏమంటే ఇంత దారుణంగా ఉంది ఏమిటంటే ఈ పుస్తకం అని అడిగారు. వాళ్ళు రామాయణం విన్నారు కాబట్టి, రామాయణం చదువుకున్నారు కాబట్టి తెలిసిందండి. రామాయణం చదువుకొని వాడు ఉంటాడు, నిజంగా రాముడు అటువంటి వాడు అనుకోరు, సీతమ్మ అటువంటిది అనుకోరు, లక్ష్మణుడు అటువంటి వాడు అనుకోరు. ఇది ఏ పిల్లలో చదువుతారు, వాళ్ళ జీవితం ఎంత పాడైపోతుంది మీరు ఆలోచించండి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అజ్ఞానంలోంచి పుట్టిన మాటలు వినడం, అజ్ఞానంలోంచి పుట్టిన పుస్తకాలు చదవడం.
అందుకే పుస్తకం చదివే ముందు పెద్దల యొక్క ఆజ్ఞ తీసుకుని చదవాలి. మీ కంటితో చూసింది మీరు నమ్మండి, మీ కంటితో చూడనంత సత్యమని ఆ పుస్తకాల్లోనూ ఉపనిషత్తులని వేదమని అవన్నీ ఏవో ఎవరెవరో చెప్పేస్తుంటే అవన్నీ విని నమ్మేస్తారా మీరు? ఎంత గొప్పగా బోధ చేస్తున్నారో చూడండి. అసత్యం చాలా అందంగా ఉంటుందండి. సంసారము సత్యమో, నువ్వు సత్యం, నీ భార్య సత్యం, నీ ఇద్దరికి పిల్లలు పుట్టడం సత్యం, వీళ్ళు సత్యం, ఇవేమీ కాదు. ఈ పిల్లాడికి కాళ్ళు పెట్టిన వాడు వేరే ఉన్నాడు, చేతులు పెట్టిన వాడు వేరే ఉన్నాడు, వాడిలో చైతన్యంగా ఉన్నవాడు వేరే ఉన్నాడు, అదంతా ఈశ్వర కృప. ఈశ్వర కృప వల్ల నాకు పిల్లలు పుట్టారు. ఏంటి అర్థం లేని మాటలు? ప్రత్యక్షంగా తెలుస్తోందా నీకు నీ భార్యకి కలిపి పిల్లలు పుట్టారని? ఈశ్వర ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం, ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివి తక్కువ మాటలు మానేయండి. ఈశ్వరుడు, ఈశ్వరుడు గురించి ఉపకారాలు, పూజలు, కంటికి కనపడని వాడికి పూజలు చేయడం, కంటికి కనపడని వాడికి యజ్ఞాలు చేయడం, కంటికి కనపడని వాడికి యాగాలు చేయడం, నేతులు తీసుకొచ్చి కుంభరించి చేయడం, పాలు తీసుకొచ్చి పోసేస్తుండడం, ఇలాంటి పనులు చేయకండి. ఏం చేయాలో తెలుసా? అసలు నీకు ఇంకో విషయం చెప్పాలా, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మీలాగే పుట్టారయ్యా. ఆయన అంతే మీలా పుట్టాడు, ఓ రోజులో వెళ్ళిపోతాడు. ఆయన మీకు వరాలు ఏమిటయ్యా విర్రేళ్ళు కానీ? ఆయనకి ఏదో కొద్దిగా కొంత శక్తి ఉంది, మీకు ఇప్పుడు మీకు కొంత శక్తి ఉంది, మీకన్నా కొంచెం తక్కువ శక్తి ఇంకోడికి ఉంది. మీకు రోగాలు లేవు, కోడికి రోగాలు ఉన్నాయి. ఒకడికి ఆకలి ఉంది, నీకు ఆకలి లేదు. నీకు కడుపు నిండా తినడానికి ఉంది, వాడికి కడుపు నిండా తినడానికి లేదు. పుణ్యం అంటే ఏమిటో తెలుసా? ఇలా ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉంటే కొంచెం దిద్దుతుండడం అంతే. నీకు అనిపిస్తే చెయ్యి పుణ్యం, అది కూడా అంతే. అంతే పుణ్యం అంటే కట, ఎవడైనా భయంతో ఉన్నానుకో నీకు ఇష్టం అంటే ఎవరైనా రక్షిస్తానను అంతే. అంతేగాని యజ్ఞం ఏమిటిరే, ఎందుకు ఆ పుణ్యం? ఎవరు చెప్పాడు నీకు చేయమని అన్నాడు? ఇది కదా కనపడుతోంది నీకు కళ్ళకి, వాడు భయంగా ఉన్నాడు కనపడుతోంది, వాడి భయం బాపు, అది సత్యం, అది అంగీకరిస్తాను. ఇవన్నీ నిజాలనుకున్నారు మహాప్రభు, అదేదని చెప్తున్నాడు. ఇవన్నీ కోటగ్రహాలు చెప్తున్నారు, ప్రాణాలు అంటే ఎలా ఉండమన్నారని చెప్పారు. రేపు నేను చెప్పట్లేదు, అరిహన్ని ఇలా చెప్పి పాడు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి భీరుల కదయం బాకట, గారింపబడిన జనులకు గ్రాసము. అన్నం లేకుండా ఉన్నవాడికి నీకు పెట్టాలనిపిస్తే అన్నం పెట్టు, వాడు తింటాడు. ఆకలి తీరింది అమ్మయ్యా, నీకు ఒక అన్నం పెడతాడు, కనపడుతోంది, అది పుణ్యం అంటే. జబ్బు వచ్చిన వాడికి మంది, అమ్మయ్యా నా జబ్బు తగ్గిద్దండి అంటాడు, అది పుణ్యం. యజ్ఞం ఏమిటిరే? ఓం నమో నారాయణాయ స్వాహ అని ఒకటి పట్టుకుని నెయ్యి రాసి, ఒకటి పట్టుకుని ఆ చెరువు వేసేసి అంటే తయారు చేసినటువంటి పదార్థం వేసేసి ఆ మంత్రం చెప్పేస్తే నారాయణుడు తినేసాడా? చెప్పిన వాడు చూశాడేంటి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ మీకేం బుర్ర ఉందా లేదా? మీరు చూశారా శివుణ్ణి? మీరు బ్రహ్మగారిని చూశారు. ఆయన ఏమన్నాడు మీతోటి? నేను ఉంచలేనండి అన్నాడు. అంటే ఆయనకి కొంత పరిమితి ఉందా లేదా బలానికి? మీ బలం ఎలాగ కొన్నింటిలో ఉండి కొన్నింటిలో ఉండదో, ఆయనకి బలం కొన్నింటిలో ఉంది, కొన్నింటిలో లేదు. మీరు అసలు శివుడు అన్నవాడిని చూడనే లేదు, ఆ చూడని వాడిని పూజ మొదలెట్టారు. వాడి వల్ల మేము చాలా గొప్పగా ఉంటా ఉంటున్నారు, ఏమిట్రై వెర్రెంత మీకు? ఇవన్నీ మానేసేయండి. చక్కగా విద్యార్థి ఉంటాడు, వాడు ఏం చదువుకుంటానంటే చదివించాడు. ఏం చదివిస్తారు ఆ ఊళ్ళో ఇంక ఇప్పటి నుంచి? వీళ్ళు చెప్పిన చదివే చదివిస్తారు, ఇక అది మరి అడిగింది ఆఖరణ. కాబట్టి ఇవి చేయించండి అరా. ఇంకొకటి చెప్పనా, ధనము ఆర్జించడం అన్నది ఎలా ఆర్జించగలరు? రెండు ఉండాలి. అవతల వాడి దగ్గర మోసం చేసి సంపాదించారని ఎవరంటారో తెలుసా అండి? అలా మోసం అన్న పేరు ఎందుకు పెడతారంటే, అలా డబ్బు సంపాదించే తెలివితేటలు వీడికి లేవు కాబట్టి వాడి మీద ఏడుపు కొద్ది వాడు మోసం చేశాడంటుంటాడు. నీకు ఉంటే తెలివితేటలు నువ్వు సంపాదించుకోకూడదు అలాగా, వీడికి లేవు వాడికి ఉన్నాయి, అందుకని అలా అంటారు. మీరేం బెంగెట్టుకోకండి, మీకు ఎంత తెలివితేటలున్నాయో అంత తెలివితేటలతో అందరి దగ్గర పట్టుకొచ్చాయండి. మీకు తెలిసినవన్నీ తెచ్చి అనుభవించండి హాయిగాను. అన్నీ తెచ్చి ఏం చేసుకోమని చెప్పిందో తెలుసా శాస్త్రం? ఇదే సత్యం, ఇదే ఉంటుంది. కాబట్టి దీంతో పన్నెండింటికి తృప్తి పరచాలి. అగ్నిహోత్రాన్ని దేవతల్ని తృప్తి పరచలేంట్రా, ఎవరు చెప్పాడు మీకు? ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కళ్ళతో మీకు ఏది చూడాలనిపిస్తే చూసేయండి, చెవులతో మీకు ఏది వినాలనుంటే వినండి, నోటితో మీకు ఏం మాట్లాడాలంటే మాట్లాడేయండి, నాలుకతో మీకు ఏం తినాలంటే తినేయండి, ముక్కుతో మీకు ఏది వాసన చూడాలంటే చూసేయండి, చర్మంతో మీకు ఏది ముట్టుకోవాలంటే అది ముట్టుకోండి, కర్మేంద్రియాలతో కాళ్ళు చేతులు నోరు అంటే మల విసర్జకాలయమో మూత్ర విసర్జకాలయమో ఉన్నాయి కదండి, మీకు వాటితో ఏం చేయాలనుకుంటున్నారో చేయాలని చేస్తే మీకు తృప్తి కలుగుతుందో చేసేయండి. మనస్సు బుద్ధి, ఇప్పుడు ఈ ఐదు పదింటిని మీరు వాడుతుంటే మనస్సు బుద్ధి సంతోషపడుతుంటాయి, అంటే అదే ఆనందం, అంటే అదే బ్రహ్మానందం. ఇంకేంటి
ఇవన్నీ వదిలేసి ఎక్కడో కూర్చుంటే బ్రహ్మానందం అయ్యా వాడు చెప్పాడు రా మీకు. వాడు ఏదో వదిలేసి వెళ్ళి కూర్చున్నాడు, అదే అలా కూర్చున్నా పాపం ఏం లేదా అంటే మీరు బాధపడతారని ఇందులో బ్రహ్మానందం ఉంది బ్రహ్మానందం ఉంది అంటాడు. లేకపోతే అయ్యో పిచ్చాడా ఇన్నాళ్ళు అలా కూర్చున్నా ఏమీ లేదా అని మీరు అంటారేమో అని వాడు అంటున్నాడు అంటే అవన్నీ మీరేం నమ్మకండి, ఇదే బ్రహ్మానందం అంటే చక్కగా ఇలా అనుభవించండి. చూసారా ఇంకొక మాట చెప్తాను మీకు, ఏమిట్రా ఈ హద్దులేమిటి, నీతులేమిటి, మీకు మీరు సూత్రాలు రాసేసుకోవడం ఏమిటి? ఇదో శరీరం, ఆ పక్కన ఇంకో శరీరం ఉంది, ఈ శరీరానికి ఆ శరీరం నచ్చిందనుకో ఈ శరీరంతో ఆ శరీరాన్ని అనుభవించేయడమే. ఈ శరీరానికి ఆకలేసిందనుకో, దీనికి బలం ఉందనుకో, అవతల పడి బలం లేదనుకో, నీకు ఆకలేసింది కాబట్టి ముందు లాగేయడమే, నువ్వు తినేయడమే అంతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత అలా చేయకూడదండి, అలా చేస్తే పాపం వస్తుందండి. పాపం వస్తే ఏమవుతుంది? ఇది పడిపోయాక ఏదో అవుతుంది. ఎవరు చెప్పాడు ఇది పడిపోయాక ఏదో ఉంది? నువ్వు తీసొచ్చావా? చూసి వచ్చిన వాడిని నువ్వు వచ్చి చెప్పమనండి అంటే అలా చెప్పాడు. అవునండి, శాస్త్రం ప్రమాణం, అది వేదమును ప్రమాణముగా స్వీకరించిన వాడైతే అయ్యో ఇది దోషభూషితమైన వాక్కు. వీడికి తెలియనివో మాట్లాడుతున్నాడు, వీడు వీడి కంటికి కనపడింది సత్యమని మాట్లాడుతున్నాడు, వీడికి తెలియదు వీడికి అని విడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే పాపం వాళ్ళు అలా చెవులొగ్గి విన్నారు. విని ఆహాహా ఏమిట్రా మనం మందమతులం, ఏమిటి పూజలు, ఏమిటి శివలింగాలు, ఏమిటి యజ్ఞాలు, ఏమిటి యాగాలు, ఏమిటి ఏమిటి, మనం ఇంత ఇన్నాళ్ళు అసలు మనకి తెలియలేదు. అసలు మనమే కదా బ్రహ్మగారిని అడిగాం ఆయు ఉంటే కదా భోగం అని, అందుకే కదా మనం అడిగాం వెయ్యి దివ్యవత్సరాలని అని వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ, వావి లేదు, వరస లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, మీ ఇష్టం భోగాలు అనుభవించండి అన్న అంతే. ఇంకా శరీర సంబంధమైన భోగము ప్రారంభం అయిపోయింది. ఎవరికి ఏది భోగం అనిపిస్తే అనుభవిస్తారంతే, పాపం లేదుగా, పాపం లేదు, పుణ్యం లేదు, గొడవ లేదు వాడికి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులిట్టుల పాలింపక పూర్వ ధర్మ పదవీచ్యుతులై రేణు పవల్ ధన కామేచ్ఛాలసులైరి తరిగె సత్వం వెళ్ళం. ఇలా రాత్రి లేదు, పగలు లేదు, బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజ చెయ్యాలని గొడవ లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, క్రతువు లేదు, దేవతలు లేరు, హవిస్సు లేదు, భయం లేదు, శాస్త్రం లేదు, శాస్త్రవాక్యం లేదు, ఋషివాక్యం లేదు, పురాణం లేదు, ఏమీ లేదు. నీ కంటికి కనపడింది నువ్వు చేసేసుకోవచ్చు, అన్ని భోగాలు అనుభవించవచ్చు, అన్నీ లేవు, అన్ని వదిలేసి తిరగచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మంగళప్రదమైన అన్ని వదిలేశారు, అమంగళప్రదమైనవన్నీ కౌగులించుకున్నారు, కౌగులించుకుని తిరిగారు. దానివల్ల లోకమంతా పాపభూయిష్టం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు వీళ్ళందరినీ తీసుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శంకరా ఒక్కసారి మీరు చూడండి, మీరు పంపారు కదా, సర్వం సిద్ధం చేసేసాం, ఇప్పుడు భక్తి ఏం లేదు, ఇప్పుడు మిమ్మల్ని పూజించే వాళ్ళు ఎవరు అక్కడ లేరు, ఎక్కడొచ్చిందండి ఈ ప్రమాదం? మీరు టక్కరితనం అనుకోకండి, శ్రీ మహావిష్ణువు యొక్క టక్కరితనం అని మీరంటే నేను అంగీకరించను. మీరు ఎక్కడ దెబ్బతింటున్నారో చూపిస్తున్నారు ఆయన. వినకూడనిది వినుటయే ప్రమాదమునకు కారణమో. మనస్సుకి బలహీనత ఉంటుంది, భయానికి లొంగుతుంది, అది మనము వినకూడనిది అనుకుంటే ఆ ప్రాంగణమునకు వెళ్ళరాదు. అవి మీరు విననవసరం లేదు, మీరు నేను వినను, మా ఈశ్వరుడు మాకున్నాడు, నేను ఏదో పూజించుకుంటున్నాను, నేను రక్షింపబడతాను అని మీరు చెప్పాలి. వినడం నీ తప్పు, చెప్పిన వాడు తప్పు కాదు, వాడు అలా చెప్పాలనుకున్నాడు, వాడు చెప్పాడు, అలా వాడు నమ్మాడు, వాడు నమ్మాడు కాబట్టి వాడు చెప్తాడు, కానీ వినడం మీదే తప్పు. ఇది బహుశా యుగ యుగములకు అవసరమని పరమాత్మ అప్పుడే భావించి ఉంటారు, అందుకని అప్పుడే ఈ పని చేయించి చూపించారు, కనుక చెడు మాట వినరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, శంకరుడు చూశాడు, అబ్బో చాలా బాగుందయ్యో, త్రిపురాసురులు చాలా గొప్ప పూజలు మొదలెట్టారు, ఇప్పుడు నేను వారిని సంహరించవచ్చు, కానీ నేను సంహరించడం పెద్ద విశేషం కాదు, సంహరిస్తాను, పాపం చేశారు కాబట్టి దేవతా సార్వభౌముడిగా. వాళ్ళు కొన్ని వరాలు అడిగారు, అడిగారు ఎప్పుడు 1000 దివ్య సంవత్సరాలన్నారు, పుష్కరావర్తక మేఘాలన్నారు, పుష్యమితో చంద్రుడు ఉండాలన్నారు, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని రథం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని ధనస్సు ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని బాణం ఉండాలన్నారు, ఇవన్నీ అన్నారు కదా, మరి అవన్నీ తెచ్చారా అన్నారు. అవన్నీ పట్టుకుని వచ్చేసాం మహాప్రభు, అయితే సరే తీసుకురండి అన్నారు. ఏమిటి తీసుకొచ్చారు వాళ్ళు, సమస్త లోకములలో ఉండేటటువంటి సారమును పిండి వాళ్ళు దాన్ని భూమండలం మీద రథంగా, భూమిని రథంగా మార్చారు. కుడి చక్రంగా
సూర్యుణ్ణి పెట్టారు, ఎడమ చక్రంగా చంద్రుణ్ణి పెట్టారు. ఆ చక్రాలకి ఆకులుగా ఇటు ఆరు ద్వాదశాదిత్యులను పెట్టారు. అలంకారంగా నక్షత్రాలతో అలంకారం చేశారు. ఇత పూర్వం లేదు కదండి ఇటువంటి రథం. దీనికి కమ్ములుగా అంటే ఈ రథానికి కింద నుంచి ఆ గుర్రాల దగ్గరికి వెళ్ళే కమ్ములుగా ఋతువుల్ని పెట్టారు. ఆకాశాన్ని ఆ రథానికి కప్పుగా పెట్టారు. మందర పర్వతాన్ని శివుడు కూర్చోవడానికి ఆసనంగా వేశారు. ఉదయాచలము అస్తాచలము అనేటటువంటి రెండు కొండల్ని నొగలుగా మార్చారు. సంవత్సరాల్ని వేగంగా మార్చారు రథం యొక్క వేగంగా. ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని రెండు చక్రాలకి శీలలుగా వేశారు. పంచభూతాల్ని ఆ రథానికి బలంగా మార్చారు. వేద వేదాంగ పురాణాల్ని రథానికి గంటలుగా కట్టారు. గంగాది నదుల్ని ఆ లోపల శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు. బ్రహ్మగారిని సారథిగా కూర్చోబెట్టారు. ప్రణవాన్ని ఆ గుర్రాల్ని తోలడానికి కొరడాగా మార్చారు. నీరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా కట్టారు. సరస్వతీదేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథానికి ముఖ్య గంటగా మార్చారు. శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. రథాశ్వములుగా వేదాల్ని సమకూర్చారు. మహర్షులు దాని ముందు గానం చేసేవాళ్లుగా బయలుదేరారు. ఇటువంటి రథం ఎంత గొప్ప రథం అండి, చాలా గొప్ప రథమా కదా. ఇప్పుడు మీరు ఈ రథం చాలా గొప్ప రథము అని అందంలో మీకేమైనా అనుమానం ఉందా? ఏం లేదు కదా. కానీ ఇంతకన్నా అన్యాయమైన రథం ప్రపంచంలో ఉండదు. ఏమిటండి అంత ఆఘాయిచ్చమ్మాట అన్నారు మీరు? వాళ్ళేమో ఇంత కష్టపడి రథం చేశారా? మీరేమో ఇన్నాళ్ళకి శివమహాపురాణంలో ఏదో పెద్ద మొనగాళ్ళ వచ్చి కూర్చుని ఇదేం రథం అంటున్నారా? ఏమిటండి మీకు ఆధారం ఇదేం రథం అనడానికి అని మీరు నన్ను అడుగుతారేమో. శంకరుడు నవ్వేట రథాన్ని చూసి, ఏమిట్రా ఈ రథం అని. ఎందుకని? రథం ఏమిటి? భూమి. భూమి యుద్ధం కోసమని త్రిపురాసురులు ఎక్కడున్నారు? ఆగకుండా తిరుగుతున్నారు ఆకాశంలో. భూమి కదిలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆ రథం ప్రకారం ఏమవ్వాలి? త్రిపురాసురుల మాట ఏమో కానీ వీళ్ళందరూ ఏమైపోవాలి? హఠాత్తుగా భూమి ఎగిరిపోతే యుద్ధానికి. రెండు, ఇప్పుడు ఈ భూమి రథం నడవాలి. నడవాలంటే దేన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది? చక్రాలను ఆధారం చేసుకుని నడుస్తుంది. ఒక చక్రం ఎవరు? సూర్యుడు. ఒక చక్రం ఎవరు? చంద్రుడు. ఇందులో సూర్యుడు వస్తే చంద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు, చంద్రుడు వస్తే సూర్యుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ చక్రం ముందుకెడితే ఈ చక్రం వెనక్కి వెళుతుంది. ఇప్పుడు ఆ రథం ఎలా ఎక్కుతాడు? యుద్ధానికి ఎలా పెడతాడు? మీరు ఇప్పుడు ఇలా సమన్వయం చేసుకోండి ఆ రథానికి. అసలు అన్ని ఇబ్బందులే అందులో. ఇలాంటి రథాన్ని కేయే. ప్రణవమేమో గుర్రాలు, బ్రహ్మగారేమో రథం తోళ్ళం. ఆయన ఎప్పుడు చేయలేదు ఆ పని. దొరగారి కారెక్కి రమ్మంటే నేను వచ్చేస్తాను, కానీ సడన్ గా ఓ రోజు దొరగారు పురాణానికి వెళ్దాం కొడేశ్వరారు, ఎప్పుడు నేనే నడపడం ఏంటంటే ఇవాళ మీరు నడపండి నేను పక్కన కూర్చుంటానన్నారు అనుకోండి, నా బతుకేమైపోవాలి? నేను పురాణం అంటే చెప్తాను కానీ దొరగారిలో కారెక్కడ తోలగలను? నేను చెవులో రథ పెట్టేస్తున్నా నాలుగు రోడ్ల సెంటర్లో, అన్నింటి మధ్యలోంచి నకులుడు సహజంగా రథాన్ని తీసుకెళ్ళిపోగలరు క్షేమంగా. నన్ను తీసుకెళ్ళమంటే ఏది వేయాలి? వేయాలి కదా. ఇక్కడ ఇక్కడ ప్రారంభమైన రథం దొరగారు నడిపితే భూమి మీద నడుస్తుంది, నేను నడిపితే ఆకాశంలో నడుస్తుంది. ఎందుకంటే నాకు అలవాట్లేదు కనుక. చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖాలతో వేదాలు చెప్పమంటే చెప్తారు, సృష్టి చేయమంటే చేస్తారు, కానీ ప్రణవాన్ని కొట్టుకోరాకుంటే రథానికి ఆయన ఏం కొడతారండి? అందులో సరస్వతీదేవి గంటగా మోగుతుంటే పక్కన ఇంత అల్లరా అది ఆ రథం. ఏమిట్రా ఈ రథం అన్నట్టు ఆయన. సరేలేండి ఫోన్లే, పాపం ఏదో పిల్లకాయలు చేస్తే ఇచ్చారు కదా. కాదండి ఇందుకు మనం చేసే పనులండి. భక్తికి ఈశ్వరుడు లొంగిపోతాడు కానీ చిక్కుడుకాయలతో రథం కట్టి సూర్యుడిని ఎక్కమంటాం మనం. చెయ్యట్లా దానికి చీపురు పుల్లలు పైగా గుచ్చేసి దాని మీద పెట్టేసి అది ఓ చిక్కుడు అడుగులో ఎంత పెద్ద రథమో ఆ రథం మీద సూర్యుడు ఎక్కాలట. ఏమిటండి దాన్ని అడిగాను అనుకోండి, సూర్యరథం అండి. సూర్యుడు ఎక్కుతారు, ఆ తర్వాత వీళ్ళే ఏం చేస్తారు దాన్ని? ఆ ఇంట్లోనే పక్కన ఉన్న డస్ట్బిన్లోనో ఎందులోనో పట్టుకెళ్ళి పడేస్తున్నారు కదండి. ఆ పాటి కూడా లేడనమాట సూర్యుడు. ఇంకా నువ్వు చేసిన రథం ఎక్కాలంటే ఆయన ఇంత ఉండాలి అంటే ఎవడైనా నిజంగా సూర్యుడు ఎలా కూర్చుంటే తీసుకుని గోళికేలా జైల్లో తీసుకొచ్చు అనమాట సూర్యుడిని. వాడు ఇంత ఇన్ని లోకాలకి వెలుగునిస్తున్నవాడు. మరి పుచ్చుకోవట్లా మీరు చేసిన చిక్కుడుకాయల రథం ఎక్కకపోతే రథాలు ఎందుకు ఎడుతున్నారండి? మీరు చేసిన చిక్కుడుకాయల రథాలు ఆ పిడకర మీద బాగా పరిణం చేస్తే మంచి కాపు వాసన అంటారు, అదొక రకమైన కమ్మటి వాసన వస్తుంది బాగా పచ్చగా పరిణం. అలా ఉండేసి
అది కూడా పాపం ఆయనకి ఏదో పని ఇంత పెట్టరు. మూడు చిక్కుడాకుల్లో ఏదో కొంచెం కొంచెం పెడతారు, పెట్టి ఆ చిక్కుడుకాయల రసంలో కూర్చోవాలి ఆయన. ఆ ఉడికిపోకుండా మాడిపోకుండా కూర్చుని ఆ కొంచెం కొంచెం తినేసి మీకు ఆయుర్దాయం ఆరోగ్యం అన్ని ఇచ్చేసి ఆయన మళ్ళీ రమణ వెళ్ళిపోవాలి సూర్యమండలానికి. పోనీ ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లో ఉంటుందా అంటే అన్ని ఇళ్లలోనూ చిక్కుడుకాయల రసాలే. దీన్ని మళ్ళీ చిక్కుడుకాయల రసం కాదు ఆ క్యాలీఫ్లవర్ రసం కట్టిందన్నారు అనుకోండి, ఋతువులో రావాలి క్యాలీఫ్లవర్ ఎవరు బెంగళూరు నుంచి పట్టుకొస్తాడు. అందుకని ఈ ఋతువులో బాగా దొరికేటంటే పక్కింటి వాళ్ళని అడిగినా తుంపి నాలుగు ఇచ్చేస్తారు, అందుకని చిక్కుడుకాయల రసాలే. మనం వాళ్ళంతా తిరిగి ఎక్కడ ఉంటుందండి నిజంగా. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఏమిటో తెలుసా అండి, సంభావనలను చూడడు, మీ శ్రద్ధ మాత్రమే చూస్తాడు. ఈ ఋతువులో ఈశ్వర ఇది దొరుకుతుంది బాగా, అందుకని ఇదే రథం కట్టే వచ్చి కూర్చుంటాడు. అలా సూక్ష్మరూపుడై వచ్చి కూర్చుని నువ్వు చిక్కుడాకులో పెట్టిన ఇంత పరమాన్నం తినేసి అబ్బబ్బబ్బబ్బ ఎంత పరమాన్నం పెట్టావు ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. అలా అనకపోతే ఈశ్వరుడు ఎందుకు అవుతాడండి, భక్తికి వశుడు అవుతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శివుడు ఆ రథాన్ని చూసి ఏమిట్రా ఈ చక్రాలు నడపని మీరు, ఓటు అడ్డెడుతోంది ఓటు ఇడ్డెడుతోంది ఇది కథలు ఎందుకురా ఈ రథం ఏమిటి తయారు చేయడం రా ఈ రథం అంతా మీరు, ఇది పట్టుకుని త్రిపురాసుల్ని సంహరించడానికి వెళ్ళినా నేను బుర్రందర మీకు అని దెబ్బలాడేశాడు అనుకోండి, వాళ్ళందరూ ఇలా 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 వేళ్ళు విరిచేసుకోవాలి. కాబట్టి ఆయన అంటే ఓ నవ్వు నవ్వాడు, ఏమనలేదు. ఇది ఈశ్వరానుగ్రహాన్ని మీకు చూపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఎలా చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా చాలా గొప్పగా, ఇంతకు ముందు ఎవడు ఊహించని రీతిలో చెయ్యాలని అనిపించింది అనుకోండి, చాలా గొప్పగా పొగడాలనుకుంటే ఒక ఆయన ఎవరో పక్కనే సభలో ఉన్నటువంటి ఆయన్ని చూసి మహానుభావుడు ఇటువంటి కీర్తిశేషుడు ఎక్కడున్నాడని అడిగాడు. అంటే ఆయన బాగా పొగడాలనుకున్నాడు, ఇటువంటి కీర్తిశేషుడు అంటే చచ్చిపోయినవాడు ఆయన, పాపం కుర్చీలోనే కూర్చుని ఉన్నాడు. కీర్తిశేషుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువైపోయింది అనుకోండి అన్ని కొత్త తెచ్చేయాలి అన్ని కొత్త తెచ్చేయాలి అంటే అసలు అలా తేకూడదు కూడా కొత్త తెచ్చేస్తే. నిన్ననే నేను పేపర్లో చదివాను కొత్త లింగం కూడా తెచ్చేసారు గుళ్ళోకి. కాబట్టి ఆ ఆరాటం అలా ఉంటుంది ఒక్కొక్కసారి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు దాని గురించి నేను వ్యాఖ్యానించట్లేదు, దాన్ని ఒక ఉదాహరణగా చూపించానంతే. కాబట్టి ఇప్పుడు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆర్తి. ఈ ఆర్తిలో అన్ని కొత్తవి, ఏమిటి కొత్తవి తెచ్చేశారు. ఇందులో మీరు చూడండి అది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే సమయం అయితే బాణం పెడుతుందా ముందుకి, ఇన్ని అల్లర్లు దానికి ఒక్కటి సరిగ్గా లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఆ రథం ఎందుకు యోగ్యము కాదు అని నేను మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీటన్నింటినీ నేను తిప్పి చూపించాలి మీకు. తిప్పి చూపించాలంటే మాటలు కాదండి, ఆయన అంటే ఏమిటి, ఆయన సీలైతే ఏమైపోతుంది, ఇలా చెప్పుకుంటే వెళితే ఇదో 15 రోజులు పడుతుంది. కాబట్టి మీకు ఒక 2-3 ఉదాహరణలు నేను చూపించాను. కాబట్టి ఇటువంటి రథాన్ని ఎక్కబోయే ముందు శంకరుడు చూసి ఒక్క నవ్వు నవ్వాట, ఏమిటి రథం అని. ఆయన ఎక్కాడు, ఆయన ఎక్కి ఓ పదలాడు అంటే ఎవరు కదలాలండి, ముందు ఎవరు కదలాలి, రథం ఎందుకు కదులుతుందండి, రథం లాగేం కదా కదలాలి, రథం అలా కదిలిపోతుంది, రథాన్ని లాగే గుర్రాలు కదలాలి. గుర్రాలు ఎవరు, వేదాలు. వేదాల్ని కదలమని ఎవరనాలి, ఆ ప్రణవం అనే కొరడా పట్టుకుని వేదాన్ని కొట్టాలి. ఎవరు కొట్టాలి, బ్రహ్మగారు కొట్టాలి. తన నోటితో చెప్పే వేదాన్ని తానేలా కొడతాడు ప్రణవం పెట్టేనా, అయినా సరే ఆయన అంటే డ్రైవింగ్ లేని వాడు జీప్లో కూర్చుంటే తాళం తిప్పడమేరా అన్నట్టు ఆయన అటు ఇటు చూసి ఎవడ్రా ఈ రథం మీద నన్ను కూర్చోబెట్టారు, చతుర్ముఖ బ్రహ్మగారు పెద్దవాడు రథం తోలంటే ఇచ్చే పదవి ఇవ్వాలి, అంతేకాని పెద్దవాడు కదా అని 10 మేళ్ళ పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తారు పాపం, అది ఆయన చేసే పని కాదు. కోటేశ్వర ఉపన్యాసం ఎంత బాగా చెప్తారో మా ఇంట్లో నుయ్యి తవ్వి పెడదురు అంటే నేనెక్కడ చదువుతాను, పురాణం చెప్పడానికి ఏది నుయ్యి తవ్వడానికి సంబంధం ఏంటి, ఏది చెప్పవలసింది చెప్పాలి పని, పోనీ పద్యం అర్థం కాలేదు, శివమహాపురాణం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అడుగుతాను చెప్పండి అన్నాను కానీ వేదికి దిగిపోగానే నేను అప్పున్నట్టు తొక్క పట్టుకుని మళ్ళీ అనుమానాలు అడగకూడదు కదా. అలా ఇప్పుడు ఆయన్ని పాపం ఈ పదవప్ప చెప్పారు, ఆ గుర్రాలు కదలాలి. ఇప్పుడు ఆ గుర్రాల్ని ఆయన అన్నాడు ఆ కదలండి అన్నాడు, అంతకన్నా ఆయనకి ఆయనకి పాపం గుర్రాలు కొట్టడం అనేది ఆయన చేయలేడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అంటే మహాసాధుపురుషుడు ఆయన అంటే అవి ఏం చేశాయి, బ్రహ్మగారు ఆజ్ఞ బాగుండదు కదలాలి, కదలబోయే కింద పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి, రథంలో కూర్చున్న వాడు ఎవరు, పరబ్రహ్మం. ఈ వేదాలు ఏం చెప్పాయి, ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పని చెయ్యవో అక్కడ బ్రహ్మం ఉంది. వేదాలు బ్రహ్మము ఉండే చోటు చెప్పాయి తప్ప బ్రహ్మము ఉండే చోటుని మీకు దర్శనం చేయించలేవు, దానికి బలహీనత. ఎందుకని శృతి ప్రమాణమును చెప్తుంది, పరబ్రహ్మమును చెప్తుంది తప్ప మీకు దర్శనం చేయించరు. దర్శనం మీ యోగ్యతా సిద్ధి వలన వస్తుంది, మీ భక్తి వలన, జ్ఞానం వలన వస్తుంది. కాబట్టి
ఇప్పుడు వేదము పరబ్రహ్మమును ఎలా తీసుకెళ్ళగలదు? అప్పుడు వేదము ఈశ్వరుణ్ణి కలిపించగలిగినటువంటిది అయిపోతుంది. కాబట్టి వేదము తన స్థితిలో తాను ఉండిపోవాలి. లోపల శంకరుడు ఉన్నాడు, వేదాలు గుర్రాలుగా ఉన్నాయి కాబట్టి అవి మోకాళ్ళ మీద పడిపోయి కాళ్ళ మీద నిలబడితే కదులుతుందని ఆశ. మీరు చూడండి, బండికి ఎద్దులు కడతారు, కత్తి అంటాడు, అనగానే ఎద్దు నీరసంగా ఉందనుకోండి, అది పడుకుంటుంది, కాడితో సహా పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ప్రయత్నం అలా నడు అంటావు, డేకు అంటో లేపే ప్రయత్నం చేస్తాడు, అందులో ఆ తోక నలిపేస్తారు, అవన్నీ ఎందుకు వచ్చినా అన్న కానండి, నానా అల్లరి చేస్తారు పాపం, అది ఏదో మొత్తానికి లేసేసరికి కూల పడిపోతుంది. ఇప్పుడు బండిలో ఉన్న బరువుని తాను లాగలేనప్పుడు ఇప్పుడు ఏమైంది, ఆ గుర్రా లాగలేకపోయాయి ఆయన, ఆయన అన్ని లోకాలు బతలో పెట్టుకున్నారు, అర్థం ఎక్కితే భూమి ఏం చేస్తుందండి, డామలు పడిపోయాయి గుర్రాలు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎంతకాలం కొడతారు ఇది పెట్టి? కాబట్టి ఓ రథ గంట టాంగ్ టాంగ్ మోగరుస్తుంది అది రథం వెళ్ళాలని. అవతల వాళ్ళు ఏమో ఒక్క క్షణం ఉంటారు మూడో సరళ రేఖలో, అసలు ఈ రథమే కదలటం లేదు, అది దాటిపోయింది అనుకోట అయిపోయింది లోకాల పని. ఇప్పుడు ఎలా, ఈయన ఏమీ తెలియని వాళ్ళే చూస్తున్నాడు, ఏమిటి రథం అంటున్నారు, ఆ గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు, లేవండి అంటున్నారు, బ్రహ్మగారు లేపడే ఏమని లేపుతాడు. ఇంత అల్లరి, ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణము విఫలమైపోయినది, ఆ రథము నడవలేదు. ఇప్పుడు లోకరక్షణ కాంక్ష బలీయమైన వాడెవరు, స్థితికారుడుగా మహానుభవుడు శ్రీ మహావిష్ణువు. అబ్బాయి మీరు లాగలేరు, ఆయనకి నాకు భేదము లేని వాళ్ళం కాబట్టి నేనే ఆయన్ని కలిపేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఆయనే వృషభమైపోయి ఆయనే వృషభముగా మారిపోయి ఆ రథాన్ని లాగేయడం మొదలుపెట్టాడు. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పారు, బాణత్వం కాసేపాకి ఇంద్రుడు కానీ బాణం ఎలా అవుతాడు, వృషభత్వం ఆ వృషభములు రథాన్ని లాగలేకపోతే ఆయనే వృషభమై లాగారు. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం మోహిని రూపంలో అయ్యప్ప స్వామి వారి జననములకు కారణమై శంకరుడికి అర్ధాంగి అయ్యారు. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం అర్యాపతే ఘోణిత్వం. ఒకసారి శ్వేతవరాహ రూపంలో భూమిని తవ్వుతూ కిందకెళ్ళి శివుడి యొక్క ఆదిని కనిపెట్టలేకపోయారని సత్వగుణంతో మాట్లాడారు. కాబట్టి ఘోణిత్వం సకిత, ఆయన మనస్సుని సంతోషపెట్టారు ఒకనాడు మోహినియ. సకిత మృదంగమహత, సంధ్యాకాలంలో నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వహిస్తుంటారు, మృదంగమహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒకనకొకసారి సహస్ర కమలములతో శివలింగాన్ని అర్చన చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు శంకరుడు పరీక్ష చేద్దామని ఒక్క పువ్వు తగ్గిపోయేటట్టు చేశాడు. మనలా చెయ్యరుగా ఆయన పూజ చేస్తే, నామము పువ్వు ఏకీకృతము, మూడు ఏకీకృతం అయితే పూజ అంటారు మనోవాక్కాయ కర్మలు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కొక్క పువ్వు వేస్తున్నారు. వెయ్యో నామం దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళెం ఖాళీ, పువ్వు లేదు. ఇప్పుడు పువ్వు లేకపోతే ఆయన ఆలోచించారట, రామ కమల పత్రాక్షహ అని కదా అంటాం, ఆయన కన్నులు అరవిందముల తామర పువ్వులా ఉంటాయి, అందుకని ఒక గుడ్డు పీకి శంకరుడి కంటి మీద పాదాల మీద వేశారట. నేత్రార్పణేశ్వరలింగము అని తమిళనాడులో ఉందండి ఆ దేవాలయం. కాబట్టి ఇప్పుడు శంకరుడు ప్రత్యక్షమై, ఎంత గొప్పగా పూజ చేశావో నా మీద భక్తితో అని తన శరీరంలో అర్ధభాగాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశారు. అదే హరిహర రూపము. మీరు దాని అందం చూడాలంటే హైదరాబాద్ ఫిలిం నగర్ వాళ్ళు సినిమా యాక్టర్లందరూ కట్టినటువంటి దేవాలయంలో ఈ హరిహర రూపం ఉంటుందండి, అద్భుతం. మీరు ఎప్పుడైనా వెడితే చూడండి, చాలా బాగుంటుంది. ఒక పక్క విష్ణువు, ఒక పక్క శివుడు ఒకే శరీరంలో ఉంటారు, చాలా గొప్పగా ఉంటుంది. ఆ హరిహర రూపమే తిక్కన గారికి ప్రత్యక్షమై ఆయన దగ్గర ఆ మహాభారతంలో ఆయన ఆంధ్రీకరించిన భాగాన్ని స్వీకరించి ఆ తిక్కన గారిని కృతార్థుణ్ణి చేశాడు ఆ హరిహరమూర్తి. కనుక ఇటువంటి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు వృషభమై ఆ రథాన్ని లాగుతున్నారు. లాగుతుంటే మెల్లిగా ఎలాగైతేనే ఆ రథం కదిలిందని మీరు అనుకోండి, రథం కదిలింది, ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకోవాలి. వీళ్ళందరూ వికవికలాడుతున్నారు త్రిపురాసురుడు, ఎందుకని అధర్మంలో ఉన్నారు, మదనెక్కి ఉన్నారు, ఒక్క క్షణంలో మమ్మల్ని కొడతాడని. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి తాడుగా కట్టి వింటి నారిగా టంకారం చేసి శ్రీ మహావిష్ణువుని బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి.
శంకరుడు అన్నట సర్వలోక సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తను నేను నేను ఏదైనా చేస్తే అది నా అనుగ్రహము కిందకే వస్తుంది నువ్వు నీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు సంపలేనని అనుకుంటున్నావు కదా ఇలా ఉండకపోతే సంపలేను లోకమునందు లేని ఆయుధంతో కదా సంపమని అడిగావు నేను నా మూడో కన్ను విప్పితే ఏమవుతావు నేను కోపంగా చూస్తే ఏమవుతావు అది ధనుర్వేదంలో లేనిది అని ఆగ్రహాన్ని పొంది ముఖం తెల్లటివాడు ఎర్రపడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకుని పరమదయా స్వరూపుడయ్యాడు వాడి అజ్ఞానానికి నేను అజ్ఞానంలోకి వెళ్తే వాడు కోప్పడ్డాడని నేను కోప్పడితే వాడికి నాకు పోలికే ఉంటుంది ఇంకా అని పెద్ద నవ్వున వేట దయాసముద్రుడై ఆ త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని మూడో కన్ను విప్పబోతున్నట్ట కొద్దిగా కదిలింది రెప్ప కదలగానే లింగపురాణంలో చెప్తారు ఆనాడు శ్రీ మహావిష్ణువు సోముడు కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చి ఈశ్వర ఒక్కసారి మీ చేతితో మీరు స్పృశించి బాణమని పట్టుకుని ఆ మీ యొక్క ధనస్సునిలా చేత్తో పట్టుకుని ఆ ఆదిశేషుణ్ణి వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి ఈ బాణాన్ని తగిలించి ఆకర్ణాంతము మీరు లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక మీ బాణము మీ ధనస్సు నుండి విముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి అని అడిగాక అప్పుడు శంకరుడు నవ్వి ఈ బాణాన్ని తీసుకుని సంధించి విడిచిపెట్టాడు ఒక్క బాణం అన్నీ అడిగారు దగ్ధమై బూదికుప్పలై కింద పడి త్రిపురాసురుడు ఇది త్రిపురాసుర సంహారము అని శాస్త్రం పిలిచింది శంకరుడి మీద బ్రహ్మాండమైనటువంటి పుష్పవృష్టి కురిసింది అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను పతంజలి అని మనకి ఒక మహానుభావుడు ఆయన నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తూ ఉంటాడు ఆయన కిందంతా పావుగా ఉంటాడు తలకాయ ఒక్కటి మనుష్యుడి తలకాయ ఉంటుంది ఆయన చేతులు కట్టుకుని తాండవం చేస్తున్నప్పుడు నవ్వారు ఆయన్ని చూసుకున్నారు ఎలా ఉన్నాడో చూడు మన ఆ నాట్యాన్ని అంత శ్రద్ధగా చూస్తారు కానీ నాట్యం చేయడానికి కాళ్ళున్నాయా చేతులున్నాయా అన్నారు అంటే ఆయన వెంటనే ప్రకటన చేశారు సభలో ఆయన అన్నారు నాకు కాళ్ళు చేతులు లేవని కదా అంటున్నారు కాళ్ళంటే కింద పొడుగ్గా ఉంటాయి చేతులంటే పైన కాబట్టి మీకు కాళ్ళు కొమ్ములు ఉన్నాయని గర్వం నేను కాళ్ళు అంటే దీర్ఘాలు లేకుండా కొమ్ములు అంటే ఔత్వం ఐత్వం లేకుండా నేను చూసిన తాండవాన్ని శ్లోకాలుగా చెప్తాను మీరనుభవించారో నేను అనుభవించారో చూద్దురుగానని ఆయన నటరాజ స్తవము అని చేశారు పతంజలి ఎంత గొప్ప శ్లోకాలు ఒక్క దీర్ఘాక్షరం ఉండదు ఒక్క చోట ఎక్కడ ఐత్వం కాని ఔత్వం కాని ఆయన ప్రయోగించారు అందులో ఏది చెప్తారు శివతాండవం చెప్తారు ఆయన ఒక శ్లోకం మీకు ఎప్పుడో నేను చెప్పినట్టు గుర్తు ఇంకొక శ్లోకాన్ని అవధరించండి ఇవాళ అది త్రిపురాసుర సంహారంతో కూడుకుని ఉంటుంది హరం త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంత రహితం విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పదవి ఖండిత యమం భసిత మండిత తను మదన వంచన పరం చిరంతన మమం ప్రణత సంచిత నిధిం పర చిదంబర నటం హృది భజ అన్నారు ఏమి కవిత్వం అండే మహానుభావుడికి నిజంగా ఆ శంకరానుగ్రహంతో పడ్డాయి ఆయనకి హరం హరుడు త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంత రహితం ఎంతగా లోపల ఆయన ధ్యానం చేశారో చూడండి అపారమైన దయతో త్రిపురములను కాల్చినవాడు అన్నారు అపారమైన దయతో త్రిపురములను కాల్చడం అంటే ఏమిటో తెలుసా అండి మీరు బాగా పట్టుకోండి విషయాన్ని త్రిపురములు ఎక్కడుంటాయి ఇక్కడే ఉంటాయి త్రిపురాలు ఏమిటో తెలుసా అండి స్థూల సూక్ష్మ కారణ అన్న మూడు శరీరాలతో జాగ్రత్త స్వప్న సుషుప్తి సృష్టి స్థితి లయ అనబడే మూడు జరుగుతూ ఉండడం మీరు చూడండి మనం ఏం చేస్తాం జాగ్రత్త అంటే ఇప్పుడు తెలివేసున్నాం తెలివేసున్నాము అని ఏం గుర్తు మనం అందరికీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి ఇలా ఇంద్రియములు అన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి అవస్థకి జాగ్రత్త అవస్థ అని పేరు దీన్నే స్థితి అని పిలుస్తుంది శాస్త్రం
రెండవది సృష్టి, అది స్వప్నావస్థ. అప్పుడు ఇంద్రియములు ఏవి పనిచేయవు. కన్ను కొంచెం తెరుచుకున్నా ఏమీ కనపడదు, నిద్రపోతూ పురాణం ఇంకే లోపలికి ఏమీ వెళ్ళదు కదండి. చెవి ఉంటుంది కానీ ఏది స్వప్నావస్థ అంటే అప్పుడు ఈ లోకం ఉండదు, అది విచిత్రం. ఇప్పుడు మీరు చూసినవన్నీ అసత్యమైపోతాయి, ఇవేం ఉండవు. అప్పుడేమున్నాయి అనుభూతులు ఉంటాయి అప్పుడు కూడా. అప్పుడు మనస్సు ఏదో సృష్టిస్తుంది, ఓ కాశీ పట్టణాన్ని సృష్టిస్తుంది. అందులో మీరు అభిషేకం చేసుకుంటే ఆనందం. ఒక వ్యక్తి అమాంతం కొరడా పట్టుకొచ్చి మిమ్మల్ని కొట్టేస్తున్నట్టు కలుస్తుంది, ఒళ్ళు నొప్పులు బాధ, రక్షించేవాడెవరు అని బెంగ ఇంట్లో ఎక్కడి నుంచో దొరగారు వచ్చి ఎందుకు పడుతున్నావు కోటేశ్వరని అని అడిగేటప్పుడు కూడా పారిపోయాడు. అమ్మయ్యా దొరగారు వచ్చి రక్షించారనుకున్నాడు, తెలివి వచ్చేసి దిక్కుమాల కల ఒళ్ళంతా నిప్పులేనరా బాబు, ఏంటి ఇలా కొరడాలు పెట్టి కొడుతున్నట్టు కలొచ్చింది అని ఇంకా అక్కడి నుంచి ఎవడో దొరుకుతాడు తేరగా వాడిని పట్టుకుని ఇలా కలొచ్చింది ఏమవుతుందండి అంటే, నువ్వు బాగా వాత పైచ్యములు కలిగే పదార్థాలు తిని పడుకుంటే రావేమిటి ఇలాంటి కలలు కాబట్టి అవమానం అని చెప్పలేక పర్వాలేదు అభిషేకం చేయించుకోండి అని ఇంకా కదండి. కాబట్టి స్వప్నావస్థ యందు మనస్సు సృష్టి చేస్తుంది, లయమునందు సుషుప్తి, ఏమీ తెలియదు, మనస్సును సృష్టి కూడా ఉండవు. అన్నీ వెళ్ళిపోయి కారణమైనటువంటి శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఏముంది ఏమి సంతోషంగా ఉన్నారంతే. కానీ ఈ మూడో కూడా మూడు అవస్థలు. 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 60 ఏళ్ళు బతికినా, 8 ఏళ్ళు బతికినా వాడు అనుభవించేవి ఈ మూడు అవస్థలే. స్థూల సూక్ష్మ కారణ శరీరములతో అనుభవించేటటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, నాలుగవది ఒకటి ఉంటుంది, దాని పేరు తురియము అంటారు. తురియములో ఉన్నవాడు ఈ మూడిటికి సాక్షి. రమణ మహర్షిని ఒక ఆయన అడిగారు, మీరు నిద్రపోతారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, నేను నిద్రకు సాక్షి. అంటే ఎలా? ఆ ఈ శరీరం నిద్రపోతుంది, దీంట్లో ఉన్న ఇంద్రియాలు నిద్రపోతున్నాయి, ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది, మనస్సు కారణ శరీరంలోకి వెళ్ళిపోయింది, ఈ శరీరము ఇప్పుడు సుషుప్తిలో ఉంది అని సుషుప్తిలో ఉన్న శరీరాన్ని ఆయన సాక్షిగా చూస్తూ ఉండేవారు. ఇది మళ్ళీ లేచాక ఇది లేచింది అన్న ఆత్మ చైతన్యంతో సాక్షిగా ఉంటారు. అది చాలా గొప్ప స్థితి, అది అందరికీ రాదు. అటువంటి స్థితికి నాలుగవది తురియము అని పిలుస్తారు. ఈ తురియము చేరడానికి ఈ మూడవస్థలు తెలుసుకోవాలి. మనం ఈ మూడు కాకుండా నాలుగో దానికి వెళ్ళాలి అని. ఈ నాలుగో దానికి వెళ్ళరు. ఈ నాలుగోది చేరడానికి మొదట ఏది ఉండాలో తెలుసాండి, పరమభక్తి ముందు ఏర్పడాలి భగవంతుడి యందు. భగవంతుడి యందు భక్తి ఏర్పడితే, లేకపోతే మీకు ఎప్పుడు ఏ భావన ఉంటుంది, మాయ వలన ఇవే చాలా సుందరంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో అనుకుని ఇంద్రియాలతో లేవడం, కనపడ్డవన్నీ చూడండి, ఆవులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా ఏదో చెట్టు కనపడితే అని తినేస్తుంది, ఆ గడ్డి తినేస్తుంది, మొక్కలు తినేస్తుంది, అలా వంటి ఇంట్లోకి వెళ్ళడం, ఓ శౌచం అక్కర్లేదు, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, చేతులు కడుక్కోక్కర్లేదు, ఆ గూట్లో డబ్బా తీసుకోవడం, జంతికలు తినేస్తూ నవ్వులుతూ నిలబడడం, ఆవులాగో గేదెలాగో అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండడం, ఆ మురుగుడు కాలం పక్కన ఏదో బండి ఉంటుంది, ఆ బండి దగ్గరికి వెళ్ళిపోవడం, అని అవి తినేస్తుంది, రైల్లో వెళ్ళిపోతూ తినేస్తుండ, బస్సులో వెళ్ళిపోతూ తినేస్తుండ, ఏదో అంతరం ఈ శరీరం నిలబడక తినేస్తే పర్వాలేదు, ఏదో ఒకటి తినేయడం ఎందుకంటే ఏమీ తోచట్లేదు ఏమైనా పెడదు. మీరు చూడండి ఏం తోచకపోలేదండి, లోకంలో ఇంత వాంగ్మయం ఉంటే నీకు అసలు తోచకపోవడం అన్న మాట ఎలా వచ్చింది, టైం సరిపోలేదని పెద్దలు ఎడుస్తున్నారా, ఏమీ తోచట్లేదు అని అడగడు, ఏమీ తోచట్లేదు ఏమైనా పెడదు అంటే, ఏమీ తోచట్లేదని ఇలా అడుగుతాడు మొగుడని కొంతమంది పెళ్ళాలి పాపం జంతికలు చెగోడీలు చేసి పెడతారు. ఎందుకండి ఇవి అని మీరు అడిగారు అనుకోండి, ఎందుకండి స్వీట్స్ తెల్ల అన్ని చేసి పెట్టారండి, ఆయన ఏదో ఒకటి తింటుంటారండి తోచదు అని. నిజంగా అప్పుడు మీకు అలాంటి యజమాని చూసినప్పుడు ఎంత జాలి కలుగుతుంది, ఏంటంటే ఏం తోచపోవడం ఏమిటి, అవి చెయ్యడం ఏమిటి, ఈయన ఏమీ తోచినప్పుడు తింటూ ఉండడం ఏమిటి, ఎందుకు అదంతా అనిపిస్తుంది కదా మనకి. అలా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడే అవస్థలు, వీటిలోనే తిరుగుతూ ఉండడం. ఇవి చాలా సుందరంగా ఉంటాయి మనకి. జాగ్రత్త లేచి ఇంద్రియాలతో అనుభవించడం, ఇంద్రియాలతో అనుభవించేసిన తర్వాత అలసట వచ్చేస్తుంది. ఆ చాలా పురాణం వినేసేవాళ్ళగా పరమభక్తి ఉన్న వాళ్ళ వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లోనో రెండో లైన్లోనో కూర్చుని అని నిద్రపోవడం, ఎక్కడైనా వచ్చేస్తుంది ఆ నిద్ర. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, స్వప్న, సుషుప్తి, ఇంకా ఎక్కువైపోతే పక్క వాళ్ళ మీద పడిపోతూ ఉండడం ఆనందం. అప్పుడు మైక్లోనో లేకపోతే పక్క వాళ్ళలో చెప్తే మళ్ళీ ఒకసారి బహిర్ముఖులు అవుతూ ఉండడం జాగ్రత్త. ఈ మూడు తత్వం మనకి ఏం తెలుసు, నాలుగోది మనకి తెలియనే తెలియదు. ఈ మూడింటి తోటే సుందరం, అబ్బా ఎంత బాగుంటుందో, లేచి తిరిగితే సంతోషం, ఏమీ తోచకపోతే తింటుండడం, ఏమీ తోచకపోతే ఇంకొన్ని తినేస్తుండడం వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమీ తోచకపోతే ఉట్టిని తిరుగుతుంటాం రోడ్డు మీద, ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో నువ్వు తిరుగుతుంటే, ఏ తోచకపోవడం ఏమిటి తిరగడం ఏమి నువ్వు,
ఓ కూర్చుని చదువుకో, కూర్చుని ధ్యానం చేసుకో, స్నానం చేసి కాసేపు కూర్చుని పురాణం చదువుకో, ఓ సహస్రం చదువుకో. ఏం తోచట్లేదండి ఎలా పోదామని, ఏం తోచట్లేదండి అని. అబ్బో ఇప్పుడైతే అసలు కలిపురుషుడి యొక్క సమస్త ప్రభావ రాశి తీసుకొచ్చి రాశీభూతం చేస్తే ఒక టీవీ అనబడేది ఒకటి వచ్చేసింది. దానికి ఒక చెయ్యలు పుట్టింది, దాని పేరు సెల్లు. ఎన్ని వచ్చేసాయో చక్కగా. పూర్వం అంటే టీవీ అయితే ఇంట్లోనే ఉండి పాడు చేయగలరు, వెంట వచ్చి పాడు చేయడానికి ఒకటి ఉండాలి సెల్లు. అది మోటార్ సైకిల్ మీద, ఓవర్ బ్రిడ్జి మీద, కారులో ఇలా తాదాత్మ్యతతో నడిపేస్తుండడం ఎవరి మీద ఎక్కేస్తారో తెలియదు. కాబట్టి ఇవన్నీ కలి అంశాలు, ఎక్కడ వాటిని వాడాలో తెలియదు. పురాణానికి ఎడుకు సెల్లు, పురాణానికి సెల్లకి సంబంధం ఏంటి ఉండొచ్చు. నీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫోన్ రాసప్పుడు వెనక కాతలు ఉండాలి కదా. ఆ మర్యాద ఇంకోటి చెప్పడం నీకు కాబట్టి సరే మళ్ళీ అవన్నీ ఎందుకు అల్లరి. కాబట్టి ఈ మూడే మనకి తెలుసు. ఈ మూడు మనకి ఎంతో సుందరంగా ఉంటాయి. భయ ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. పడుకోవడం ఆనందం. టైంలీ బెడ్ అండి, నేను కరెక్ట్గా నిద్రైపోతాను, పడుకుంటాడు అంతే సుందరం. నేను బెడ్ కాఫీ తాగారండి లేవగానే సుందరం, ఎంత ఆనందం, సంధ్యానందం అక్కర్లేదు. కాబట్టి అది సౌందర్యం. గుర్రు పెట్టి నిద్రైపోవడం. నేను కానీ పడుకున్నానా ఏనుగులు తొక్కినా నాకు తెలియదండి, పక్క వాళ్ళకి నిద్రపడదు అంతే. రెండు పెద్ద పుల్లు పోరాడుకున్నట్టు ఉంటుంది, ఇంకా వీళ్ళ గురించి నిద్రపోతారు పాపం. ఆవిడ ఏదో అలవాటు చేసుకుని అలవాటు చేసుకుని 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత ఆవిడకి అలవాటు వస్తుంది, ఆవిడకి ఆ చప్పుడు లేకపోతే నిద్రపడడం స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుశుక్తి ఈ మూడు అవస్థల్లో సుందరంగా ఉన్నాయని తిరగడమే త్రిపుర సుందరి. అదే స్థూల సూక్ష్మ కారణ శరీరం. ఇప్పుడు ఈ మూడు కాదురా విర్రాడా, పరమ కళ్యాణ శరీరం అని ఒక ఉంది భగవంతుడు, దాన్ని చెందాలి నువ్వు, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ముందు భక్తితో పట్టుకోవాలి ఈశ్వరుడి పాదాలు. పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు, ఆ బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి. అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా తురీయమునందు తాను సాక్షిగా ఈ మూడింటిని చూస్తాడు. ఈ స్థితికి ఈశ్వరుడు పైకెత్తడానికి దయ ఉండాలి ఆయనకి, ఆ దయ భక్తి వలన కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు త్రిపురములను ఆగ్రహంతో చంపాలా దయతో చంపాలా? దయతో చంపాలి. కాబట్టి త్రిపురాసుర సంహారము దేని వలన జరిగినది అంటే కేవలము శంకరుని యొక్క అపారమైనటువంటి దయ వలన త్రిపురాసుర సంహారము జరిగినది. మీరు ఇది వినేటప్పుడు మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి శంకర భగవత్పాదులు మహానుభావుడు, జగదాచార్యులు, వారు స్పృశించినటువంటి విషయం లేదు, వారు చెప్పనటువంటి విషయం లేదు. భక్తి అన్న మాటకు అసలు అర్థం ఏమిటో, భక్తికి మీరు మీకు మీరుగా న్యాయమూర్తిగా కూర్చుని మీరు భక్తిగా ఉన్నారో లేరో మీరు ఎలా చూసేసుకోవచ్చో శంకరాచార్యుల వారు ప్రబోధ సుధాకరము అని అద్భుతమైనటువంటి గ్రంథం శంకరాచార్య కృతం. అందులో ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్యుల వారు, మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. మీరు ఒక త్రాసుని తీసుకొచ్చి అలా పెట్టారనుకోండి, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు, త్రాసు ముళ్ళు స్థిరముగా ఉంటుందా? ఉండదు. ఎందుకుండదో తెలుసా అండి, కాస్త గాలి వేసింది అనుకోండి ఈ తక్కెడి ఇలా ఉంటుంది, ఈ తక్కెడి ఇలా కిందకి వెళ్ళగానే అన్ని స్థిరంగా ఉంటాయి, పైన ఉన్నటువంటి ముళ్ళు మాత్రం ఇలా వంగుతుంది. కాసేపటికి ఎవరో వచ్చి ఇటు పక్కన ఏదో పడేస్తారు, అందులో ఓ రుమాలో ఏదో అక్కడ పెడతారు, లేకపోతే తెచ్చుకున్న వస్తువులు ఏదో సర్దుకుంటూ గబుక్కుని అలా వాచి ఏదో తీసి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ఒరుగుతుంది. త్రాసు అని దేనికి పేరు? ఎప్పుడు ముళ్ళు ఇలా ఇలా, మీరు తూకం కదండి వెయ్యాలి, మరి తూకం వెయ్యాలి కాబట్టి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ త్రాసు యొక్క ముళ్ళు తిరగకుండా ఒక పక్కకి వంగిపోయి ఉండిపోవాలంటే ముళ్ళుని ఉంచేస్తే త్రాసు యొక్క శక్తి ఉన్నట్ట ఊడిపోయినట్ట. ముళ్ళు విరిగిపోయి పక్కకు వంగిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని త్రాసు అని పిలుస్తారా? అందులో చూస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇందులో పదార్థం పడినప్పుడు ఇటువైపు బరువు ఎక్కువగా ఉన్నది అని ఇటు పక్కకి వంగిపోయి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది త్రాసు కదండి. అప్పుడు ఇది ఎంత బరువు అంటే ఇటు పక్కన మీరు ఏవి తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి పెట్టండి ఇంకా ఈ ముళ్ళు కదలదు. ఎందుకు కదలదు ఈ ముళ్ళు? ఇటు బరువు చాలా ఎక్కువ, దీంతో సమానమైంది అటు లేదు. ఎన్ని తెచ్చి మీరు పెట్టండి దీని బరువు కటు సరిపోవట్లేదు. సరిపోకపోతే ఏమవుతుంది? ఒక ఉదాహరణకి మీరు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తాను. ఒక కేజీగా ఉంది మీ దగ్గర, ఒక 500 గ్రాముల రాళ్ళు ఉన్నాయి. మీరు కేజీ రాయిని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టారు, 100 గ్రాముల రాయిని తీసి ఇవతల పక్కన పెట్టారు, లేవలేదు.
200 గ్రాములు పెట్టారు, లేవలేదు. 300 గ్రాములు పెట్టారు, లేవలేదు. 400 గ్రాములు పెట్టారు, లేవదు. 500 గ్రాములు పెట్టారు, లేవదు. పెట్టడానికి మీ దగ్గర ఇంకేమైనా ఉందా? లేదు. ముళ్ళు ఏమైపోయింది? అటువైపే చూపిస్తూ ఉండిపోయింది. నీ భక్తి అనబడేటటువంటిది ఇలా సూచిగా వంగిపోవాలంటే ఒకటి నేర్చుకో, ఇవతల వైపు తక్కెట్లో పరమేశ్వరుణ్ణి కూర్చోపెట్టు, భగవంతుణ్ణి కూర్చోపెట్టు. నీ మనస్సులో బరువు ఎటువైపుకి వంగి ఉంటుంది, అటు ఇటువైపుకి ఏం పడుతున్నాయి దానితో తుల్యమైనవి ఇంకా ప్రపంచంలో లేవు. ఒకనాడు కష్టం పడింది, ఇది లేవదు, పైన కదలదు. ఎందుకని? ఇది ఈ బరువు ఎక్కువ, ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నావు. ఈ కష్టానికి లేవదు. సుఖం వచ్చింది, లేవదు. కష్టం వచ్చింది, ఏ జన్మలో ఏ పాపం చేశానోనండి, ఈశ్వరుడు ఇలా తీసేశాడు. తీసి కదిలిందా? కదలలేదు, అలాగే ఉన్నావు. ఎందుకని? దీన్ని పట్టుకుని ఉన్నావు, ఇది దీని బరువు ఎక్కువ. ఒకనాడు సుఖం వచ్చింది, ఈశ్వర అనుగ్రహం అండి, ఆ స్వామి నన్ను రక్షించడానికి నాకు ఈ సుఖం ఇచ్చాడు. ఇప్పుడు కదిలిందా? ఇప్పుడు కదలలేదు. కష్టమునందు సుఖమునందు కదలకుండా తక్కడం ఒక పక్కకి వంగిపోయిందని పైన ఉన్న సూచి ఇటు తిరిగిపోయినట్టు యువతల తక్కెట్లోకి ఏమి పడుతున్నా కదలని తక్కడగా యువతల వైపుకి బరువు పెట్టగలిగితే, నీవు ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టగలిగితే, అన్ని ఎన్ని వచ్చినా దీని వలన దాని ఎందుకు కదలిక లేకపోతే నువ్వు అలా ఉండిపోతే, అప్పుడు నీ మీద త్రిపురాసుర సంహారం జరగడానికి ఆవశ్యకమైన బాణం వేయడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ భక్తి వలన జ్ఞానం వస్తోంది. నీవు భక్తిగా ఉన్నావో లేదో నీ మనస్సుని చూస్తూ ఉండు. కష్టం వచ్చింది, కదిలిపోయింది అనుకోండి, అంటే నా భక్తిని కొంచెం పెంచాలి, స్వామి అనుగ్రహంగా నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను, ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర నా మనస్సును ఇంకా పుందిక చెయ్యి, ఈ మాటి కదలిక లేకుండా చూడు. మళ్ళీ ఎవరికి చెప్పాలి? వీధిలోకి వచ్చి ఎవరికో చెప్పక్కర్లేదు, ఈశ్వరుడికి చెప్పాలి. ఈ కష్టానికి కదులుతోంది నా మనస్సు, కాబట్టి ఈశ్వర భక్తి కుదురు లేదు. సుఖం వచ్చింది, ఇలా 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 అన్నావు, ఊరంతా ఇది నాది నాది అంటున్నావు. అనకు, ఈశ్వర అనుగ్రహం అంటే ఒక చిరునవ్వు. ఎవరికైనా ఏదైనా పెడుతున్నప్పుడు కూడా ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి పరమేశ్వర అనుగ్రహం వల్ల మా ఇంట్లో ఈ శుభం జరుగుతోందండి, ఈశ్వర అనుగ్రహంగా ఈ శుభం జరిగింది కాబట్టి మీ ఆశీస్సులు పొంది ఇటువంటి సుఖాల కలగడం వలన నా మనస్సు మరింత పూనిక ఈశ్వర పాదముల యందు పొందుగాక అని మీ ఆశీర్వచనం కోసం వచ్చారు అని అనేవాడు ఒకడు కనపడితే పొంగిపోవాలి ఆ రోజున. అంటే ఆయన కదలలేదు, దుఃఖం రాకుండా ఉంటుంది. ఏంటండి, ఏదో దుఃఖం వచ్చింది, దుఃఖమునకు కదలకుండా మీరు మొదట్లో ఉండలేరు, నటనైపోతుంది అది, కదులుతుంది మనస్సు. మళ్ళీ దాన్ని వెనక్కి తేవాలి. తక్కెడ పట్టుకున్నప్పుడు చూడండి, ఇలా పట్టుకుంటాడు, కొంచెం కదులుతుంది, ఏం చేస్తాడు? ఇటువైపు వేసిన బరువుతో సమానం చేయాలంటే ఇందులో కొంత తీసేస్తాడు, మళ్ళీ కొంచెం వేస్తాడు, అటు ఊగి ఇటు ఊగి సమానం అయిపోతే అప్పుడు దీన్ని తీసేస్తాడు. కొలమానం ఏది? ఇదే. అలా ఊగడాన్ని అవకాశం ఇవ్వక అసలు మొదట్లో ఊగుతుంది, ఏది వేసినా ఊగుతుంటుంది. నువ్వు బాగా ఇటువైపు బరువుకి తాదాత్మ్యం పొందేస్తే అసలు ఇది కదలది. ఇటువైపు వేస్తూ ఉండడమే, తీస్తూ ఉండడమే, ఏది వేయి ఏది తీ తక్కడటే ఉంటుంది. అంటే తన మనసు మాత్రం కదలదు, కదిలినట్టు కనపడతాడు, బాగుండదు కాబట్టి లోకంలో, లోపల మాత్రం తను అలాగే ఉన్నాడు. అన్నిటి యందు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఈశ్వర విభూతిని దర్శించుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే అలా దర్శించగలిగిన సమర్థత కలిగిన ధర్మము కాబట్టే సనాతన ధర్మం ఒక్కటే, మృత్యువు రావద్దని అడగలేదు, మృత్యు దేవత అంది. మీరు చూడండి, ఈ శరీరము జర్జరీభూతం అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, ముడతలు పడిపోతుంది, ఏమి వినపడవు, ఏమి కనపడవు. ఇంకా శరీరంలో ఆ గూటి ఎందు ఉండాలని కోరకూడదు. ఆ శరీరంలోంచి విడిపించి కొత్త శరీరంలోకి వెళ్ళడానికి అనుగ్రహించింది కాబట్టి మృత్యుని కూడా దేవతాస్వరూపంగా ఉపాసన చేసింది సనాతన ధర్మం. అకాల మృత్యు వద్దండి తప్ప పండిపోయిన పండు నేల రాలకూడదని మీరు అడగకూడదు. అందుకే మృత్యుంజయ మంత్రం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోష పండు విడిపోయినట్టు విడిపోమ్మని చెప్పింది. ఇది నీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటూ ఉండు. రోజు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు
ఎన్నింటికి కదిలిపోయావు, ఎన్నింటికి నిభాయించుకున్నావు, ఏది వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు, ఎన్నింటి ఎందు పళ్ళు పటపటలాడించేశావు. ఒకసారి ఆలోచించి పదకొండు మాటలు నీ ఇష్టదైవతానామని చెప్తూ నిద్రపోయే సమయం కాబట్టి శివనామని చెప్తూ ఆయన స్వల్పకాలిక లయం చెయ్యగలిగిన వాడు కాబట్టి ఈశ్వర రేపటి రోజున నేను అలా వేళ్లు విరవకుండా, నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి. ఇది సాధన. అలా చెయ్యగా 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 ఈ తక్కెడ లేవదు, అప్పుడు త్రిపురాసుర సంహారం అవుతుంది అని మనకి శాస్త్రం మనం ఎక్కవలసినటువంటి మెట్లని శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రబోధ సుధాకరంతో అనుసంధానం చేసుకుని చూసినప్పుడు ఈ రాక్షస సంహారము మన యొక్క ఉన్నతిని చూపిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు యొక్క లీలలలో దీనిని చాలా గొప్ప లీలగా చెప్తారు. రేపటి రోజు నుంచి మొత్తం శివమహాపురాణమునకంతటికీ కూడా ఆయుపట్టు లాంటివి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి సోమవారం ప్రదోష వేళ కనుక పార్వతీ కళ్యాణ ఘట్టానికి బీజాలు పడడం మొదలవుతుంది. రేపటి నుంచి అటువైపు ఘట్టాలని మనం ప్రారంభం చేస్తాం కాబట్టి సంతోషంగా రేపు ఆ ఘట్టాలను వినడం మొదలు పెడుతుంది.